చూసుకోండి, మీరు కళ్ళు మూసుకోకపోయినా మీకు పాయింట్లు పడవు. మనకి ఎన్ని ప్రేయర్స్ అవుతున్నాయి? స్టార్టింగ్ ప్రేయర్, లెసన్ ముందు ప్రేయర్, లెసన్ తర్వాత ప్రేయరు, ఎండింగ్ ప్రేయరు, మధ్యలో కొన్ని ప్రేయర్స్ అవుతున్నాయి కదా. ఎవరికైనా ఒంట్లో బాగోకపోతే అవన్నిటికి కూడా ప్రేయర్స్ అవుతున్నాయా? సో అవన్నిటికి కూడా పాయింట్స్ ఉంటాయి పిల్లలు. ఒక్కదానికి కూడా మీరు కళ్ళు మూయలేదు అనుకోండి, మీకు పాయింట్స్ ఉండవు. ఒకవేళ మేము చూసినా చూడకపోయినా ఏసే చూస్తున్నారా? ఏసే మీకు పాయింట్స్ ఇవ్వాలా? మరి కళ్ళు మూసుకోండి గబగబా. వీడియోస్ ఆన్ చేసుకోవాలి. వీడియోస్ ఆన్లో లేని వాళ్ళ కోసం మేము కూడా పాయింట్స్ వేయము. ఆ తర్వాత మమ్మల్ని అడగద్దు. ఓకే ఓకే. మహోన్నతుడా, అద్వితీయుడా, నీకు వందనాస్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని ఈ రోజు వరకు సజీవు లెక్కలోంచి తండ్రి సండే స్కూల్కి తోడుకొచ్చిన రీతిని బట్టి నీకు వందనాలు తండ్రి వేసి. ఇప్పటి వరకు మేము గడిపిన సమయాన్ని బట్టి నీకు వందనాలు. పిల్లలందరూ చక్కగా మాట్లాడి తండ్రి వేసి నేను కనపరిచిన రీతిని బట్టి నీకు వందనాలు. ఇప్పుడు యాక్షన్ సాంగ్స్ బట్టి తండ్రి వేసి, ఆ లెసన్ బట్టి, అలాగే నాయన లెసన్ బట్టి తండ్రి వేసి, మరి హోంవర్క్స్ చెకింగ్లో, మెమరీ వర్స్లో మీరే ఉండి మాకు తండ్రి గైడ్ చేయమని బతుకులాడుకుంటున్నాం తండ్రి వేసి. హోస్ట్ చేస్తున్న, కోహోస్ట్ చేస్తున్న ప్రతి ఒక్క వ్యక్తుల్లో కూడా తండ్రి వేసే నీకు ఆత్మ అభిషేకం ఉంచి తండ్రి ముందుకు నడిపించమని బతుకులాడుకుంటున్నాం తండ్రి. ఇదంతా కూడా చేయబోతున్న శాలుమంకులు కూడా నేను దర్శించండి ప్రభువ తండ్రి వేసి. ఎంత చక్కగా లీడ్ చేస్తూ తండ్రి వేసి మమ్మల్ని గైడ్ చేస్తున్న రీతిని బట్టి నీకు వందనాలు. శాలుమంకుల హెల్త్ని కూడా మీ చేతిలో ఉంచుతున్నాం తండ్రి వేసి. ఇంకా కావాల్సిన శక్తిని, బలాన్ని, ఆరోగ్యాన్ని శాలుమంకులకు మీరు దయచేయమని. ఇంకా మార్గ మధ్యలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు త్వరగా తోడుకొని వచ్చి దాన్ని వాళ్ళు చక్కచక్క జాయిన్ అయ్యేటట్టుగా మీరే సాయం చేయమని. అసలు నేను క్రీస్తు ప్రశస్త దివ్యనామంలో అడిగి బతుకులాడు వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. చెప్పారా ఆమెన్? లాస్ట్ లో ఆమెన్ చెప్పకపోయినా పాయింట్స్ ఇవ్వకూడదు. అయితే ఈ రోజు నుంచి ఆమెన్ చెప్పాలి. మీ లిప్స్ మాకు కనిపించాలి. ఆమెన్ చెప్పారా అందరూ ఒకసారి చెప్పండి. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్, ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. నిమ్మక్క రెడీ? ఒక్క నిమిషం. ఏం చెల్లినా, నీ కొత్త ఫ్రెండ్ ఇంకా కళ్ళు ఓపెన్ చేయలేదు. ఓకే, చేసింది మీడియా. ప్రైజ్ ద లార్డ్ అక్క. ఓకే, నిమ్మక అన్మ్యూట్. పిల్లలు మీరు ఇంకా వీడియోస్ ఆఫ్ చేసుకుంటే ఎట్లా? సన్వి, జయంత్, సోనిక, ఇంకా మేము చెప్పడాలు ఉండవు. పాయింట్లు కట్ చేసేయడాలి. షీట్ మీద కనిపిస్తుంది రిజల్ట్ మీకు. అమ్మో, అంటే ప్రజలకు కూడా అంత స్ట్రిక్ట్ అయిపోయింది ఏంటి పిల్లలు? అంతే అక్క, కొంచెం చదువు మొత్తం లాగేసుకుంటున్నారు పిల్లలు. ఇందాక సెలీనా మంచి వాట్ చెప్పింది, నేను కనెక్ట్ అయిపోతున్నాను అక్క క్లాసెస్ కి అని చెప్తుంది. మీరు కూడా అలా క్లాసెస్, అన్ని క్లాసెస్ కనెక్ట్ అయిపోతున్నారా? ఓన్లీ సండే స్కూల్ కేనా? మీ క్లాసెస్ అన్ని బాగా చదువుకుంటున్నారా పిల్లలు? మరి అన్నిటికంటే ముఖ్యంగా మనం ఎవరితో కనెక్ట్ అవ్వాలి పిల్లలు? ఎవరితో కనెక్ట్ అవ్వాలి ఫస్ట్? జీసస్తో మనం కనెక్ట్ అవ్వాలి కదా పిల్లలు. అప్పుడే మనకు అన్ని విషయాల్లో ఏసే మనకి సహాయం చేస్తుంటాడు. మీ ఎడ్యుకేషన్ లో ఏంటి, మీ హెల్త్ విషయంలో ఏంటి, అన్ని విషయాల్లో కూడా దేవుడు మనకి సహాయం చేయాలంటే ఆయనతోనే మనం కనెక్ట్ అవ్వాలి పిల్లలు. ఈ క్రిస్మస్ సందర్భంగా నిన్ను నన్ను ప్రేమించి ఏసే మన కోసం వచ్చారు కాబట్టి ఆ ఏసేని సొంత రక్షకంగా మనం అంగీకరిస్తే, ఆయనతో మనం కనెక్ట్ అయితే అన్నింటిలో కూడా మనం బెస్ట్ గా ఉంటాం. అంతకంటే ముఖ్యంగా మనదే పరలోక రాజ్యం కదా పిల్లలు. సరేనా? ఈరోజు మనం చూస్తాం, మనం కనెక్ట్ అయిపోదాం అంటూ మనం ఒక పాట పాడుకున్నాం పిల్లలు. నిమ్మక్క, మీరు ఆడియో కనెక్ట్ చేయలేదు, షేర్ చేయట్లేదు. నిమ్మక్క పూర్తిగా
మాట్లాడతావా జాషువా డానియల్ నువ్వు బయట నుంచి ఉన్నావా జాషువా బయట ఉన్నావా నువ్వు భలే ఎండ తగులుతుంది ఒంటికి సూపర్ మరి చెల్లేది ప్రిన్స్ ఏది తీసుకొచ్చే ఓకే 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 తీసుకొచ్చానా మరి मस्त मस्त हैप्पी ना गुंडे निंड जाली मस्त मस्त हैप्पी ना गुंडे निंड जाली हैप्पी 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 जाली 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 हैप्पी 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 जाली 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 मस्त मस्त हैप्पी ना गुंडे निंड जाली मस्त मस्त हैप्पी Thank you.
is with me all the time. Happy, 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 happy. Jolly, 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 jolly. Happy, 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 happy. Jolly, 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 jolly. Joyful.
అక్క పిల్లలు సూపర్ సూపర్ గా వేసేస్తున్నారు అమ్మా ప్రైస్ లార్డ్ అమ్మా అన్న ప్రైస్ లార్డ్ అన్న ప్రైస్ లార్డ్ అక్క అమ్మా ప్రైస్ తల్లి పెద్దలక్క అన్న ప్రైస్ లార్డ్ అన్న మీకొక సీక్రెట్ చెప్పాలి చెప్పేస్తాను ఇప్పుడే నిమ్మకాయ మీ నోట్ కి ప్లాస్టర్ వేద్దాం అంటే పిల్లలందరూ ఓకే అన్నారు నిజంగా పిల్లలందరికి మీరు నోటికి ప్లాస్టర్ వేసేమన్నారు జయంతన్ సోని కారి నా తరపున శాలేమన్న ఉంటారు ఇప్పుడు అన్న మాట్లాడతారు అమ్మా శ్యామలమ్మ నోటికి ప్లాస్టర్ వేస్తే మొత్తం జూమ్ కే ప్లాస్టర్ వేసేస్తాం అన్న అంత లేదన్న బాబాయ్ అప్పుడు అప్పుడు హైదరాబాద్ లేదు సెలబ్రేషన్ లేదు ఇక చూసుకోండి ఇక శ్యామలం లేకపోతే హైదరాబాద్ లేదు సెలబ్రేషన్ లేదు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి అన్న అన్నిటికీ కారణం మీరన్నావు మేమంతా పిల్లలు అయితే వద్దా శ్యామలక్క నుండి క్లాస్ తగ్గేద్దామన్న ఇంకెందుకు మనసులో మాట బయటకు వచ్చింది కదా ఫేస్ ఇస్ ది ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ మేము మంచి వాళ్ళం ఊరికి అలాగ అంటాం అంటాం అంతే ఏం కాదు ఇక ఈ రోజు నుంచి మీ పని అవుట్ ఎలా చూడాలో అలా చూస్తాను ప్రజలకు అబద్ధం చెప్తారు ఇది కాక నువ్వు అసలు ఎప్పుడు తెప్పలన్ని అవును పాప నిన్నే అంది ప్రజ్వల అక్క అన్నిటికీ నన్ను దూచేస్తున్నారు అక్క మధ్యలో అని దొరికిపోయాను అందరికి రియా అయితే ఎగ్జాక్ట్ గా చెప్పింది కదా రియా ఓకే పిల్లలు శ్యామలకు వస్తుంది కదా ఇప్పుడు ప్రజల గెత్సిమని అయిపోయిందమ్మా గెత్సిమని గెత్సిమని అంటే ద్రాక్ష జానుగా ఎవరి కాళ్ళు రుబ్బేస్తున్నారు రుబ్బేస్తుంటారు ప్రజలని అయితే అలా రుబ్బడం వల్ల కదా మనకి మధురమైన ద్రాక్షారసం వస్తుంది అవునన్నా స్ట్రిక్ట్ గా చూడాలి హోంవర్క్స్ అన్నిటికి రివెంజ్ తీర్చుకోండి తప్పకుండా మనం ఏమన్నాం పిల్లలు ఇక్కడ నోట్ మీద మనం వేలేసుకుంటామా అని చెప్పుకున్నాము ఇంకోటి ఇలా వేద్దాం అప్పుడప్పుడు అక్కడ అనుకున్నాము ఒకటి తీసాం ఒకటి ఉంచుకున్నాము కదా పిల్లలు అంతేనా నేను ఇంకా రోజు లేట్ అవుతుంటాను కదా ఇవాళ లేట్ అయిపోయింది శ్యామలక్క అనుకుని నిమ్మక్క మాట్లాడేసింది దొరికేసింది దొంగ ఫేస్బుక్ లో దొరికేసింది యూట్యూబ్ లో దొరికేసింది అక్క మేము ఏమైనా మంచి పిల్లలు అక్క చెప్పిన మాట వింటాము ఈ రోజు అనుకున్నాం మేము ఎందుకు ఎంత మాట అనేసాక కదా పిల్లలు చెప్పిన మాట వింటాం కదా సరే నేను నిజంగా ప్లాస్ చేస్తాను ఈ రోజు లాస్ట్ వరకు మాట్లాడిన లాస్ట్ లా వేస్తాను బాంబులు అక్క అప్పుడప్పుడు కొంచెం ఉండాలి కదక్క నవ్వాలి కదక్క ఓకే సూపర్ అక్క ఏం చెప్తుందంటే కాదు కాదు యెహోవా నామమును వ్యర్థంగా ఉచ్చరింపకూడదు అని చెప్తున్నారు అక్క అంతే కానీ ఒక ఫింగర్ ఎక్స్ట్రా పెట్టేసింది అంటే తప్పు చేసావు అక్క నువ్వు ఓకే దొంగతనం చేయకూడదు అబద్ధం ఆడకూడదు అని చెప్తుంది అక్క ఓకే తొమ్మిదేళ్ళు నమస్కారం చేయాలని చెప్తున్నారు దేవుని దాని స్పాట్లో చేయకుండా ఉంటుంది చెప్తారు మరి ఓకే చూడండి శ్యామక్క ఏం చెప్తున్నారు ఓకే అప్పుడప్పుడు ఇలా విశ్రాంతి పరిశుద్ధ ఓకే పిల్లలు 2000 చెప్పినప్పుడు ఏంటి విగ్రహం ఏమైనాను నీవు పూజింపకూడదు అని చెప్తున్నారు అక్క ఇలా అంటే చర్చ్ కదా 9 పెట్టారా 8 పెట్టారా 9 పెట్టారా 10 పెట్టారా అన్ని పెట్టారు మిక్స్ అయిపోయింది కదా పిల్లలు ఇదేంటి పిల్లలు వ్యభిచరింపకూడదు అక్క చూడ ఎన్ని మాటలు మనం నేర్చినాం పిల్లలు ఈ రోజు మనం కదా
చాలా మాటలు అక్క నువ్వు మాట్లాడుకున్నా కానీ మేము నేర్చుకుంటున్నాం అక్క చాలా బాగుంది అక్క మా ఓకే పిల్లలు ఈ రోజు అక్క అలా ఉంటే అసలు నిజంగా ఎంత 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 బాగుందో చెప్పలేదు కదా పిల్లలు అప్పుడప్పుడు మన ఇలాంటి ప్రయత్నాలు చేద్దాం మన కోపం చూడాలి ఇలాంటి ప్రయత్నాలు చేద్దాం సరేనా ఓకే ఇప్పుడు ఎవరు వస్తున్నారు పిల్లలు మెమరీ వాస్ చెకింగ్ కి నేను అక్క ఈ రోజు అర్చన గారు అక్క నువ్వు అన్నావు కదా ఎవరు వస్తున్నారు అన్నావా లేదా నేను వస్తున్నా అవునక్క ఇంకా పిల్లలు సరేనా మాకు భయం ఏమి లేదక్క మేము అన్ని ఎలర్ట్ గా ఉంటాం అన్నిటికీ ఆన్సర్ చేస్తాము బెస్ట్ స్టూడెంట్ గా మేము ఉంటాం అక్క ఓకే పిల్లలు రెడీ చూడండి అక్క అయితే ఫస్ట్ ఎవరు వస్తున్నారు ప్రైజ్ ద లార్డ్ ఏది అర్చన రాలేదు అసలు రాలేదేమో అందరూ బిజీ మనమే ఖాళీ ఓకే చెప్పనా When desire is conceived, it gives birth to sin, and sin leads to death. James 1st chapter 15th verse. Praise the Lord, Akka. Ni prayer notebook kedi Sanvi? Prayer notebook. Okay. Yo Sanvi, claps is there. Okay, Sanvi, nu mute chesko unmute lone unde. Okay. Okay, Akka. Okay, ma. గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును యాకోబు 1:15 ఇన్ని రోజులు టైం పట్టిందా నీకు మిరియాన్ని వెరీ గుడ్ మిరియాన్ మళ్ళీ రోజు వస్తావా ఈ రోజు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారేనా ఓకే ఈ రోజు మన ఏంజలీనాకి స్పెషల్ క్లాప్స్ ఇద్దామా 1 2 3 4 5 6 7 8 9 10 Very good, Miriam. Praise the Lord, Ruth and Joy. Very good. Now, home, Where are you?
అమ్మో భలే రాసేసావు. వెరీ గుడ్, బాగా రాసుకున్నా. Praise the Lord, Joy. Very good. 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 Joy. Durasha, Papa Munukani. Papa Munukani. Papa Munukani. Papa Munukani. అంత బాగా చెప్పావు, ఎవరు హెల్ప్ లేకుండా, ఎవరు హెల్ప్ తీసుకోలేదు కదా నువ్వు. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యు. వెరీ గుడ్ జాయ్. వైశాల్ నువ్వు కూడా చెప్తావా? గర్భం గురించి పాపం పాపము పర్వతమై మరణము కలగము యాహోవు ఒకటి పదిహేను. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యూ. తన్వి. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 థాంక్స్ అమ్మ, థాంక్స్ అమ్మ. పైన చాలా కనిపిస్తుంది తెలియనా నీకు టాప్ లో. You birth to death. James 1:15. Thank you, Akka. Praise Lord, Akka. Praise Lord, Nana. అయిపోయిందా మీ ఇంట్లో వర్క్ అంతా? చక్కగా హోంవర్క్ చేసేసా నువ్వు, వెరీ గుడ్. థ్యాంక్ యూ అక్క, ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ సన్. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 అమ్మ సెలీనాతో మాట్లాడాలి. సెలీనా తల్లి, మరి 500 డేస్ సెలబ్రేషన్ కోసం గూగుల్ ఫామ్ నింపారు కదా, మీ పేరు ఎవరు నింపారు? మమ్మీ. మీకు ఆ ఫామ్ ఎలా వచ్చింది? పంపించారా? మిగతా వాళ్ళందరూ అయితే ఇప్పుడు ఏం చెప్తామంటే, అందరికి ఏం చెప్తామంటే, పిల్లలు ప్రజలక్క ఒక గూగుల్ ఫామ్ పంపిస్తారు, అందరు నింపి అర్జెంట్ గా సబ్మిట్ చేయండి అని ఒక మాట చెప్పు. మనందరం హైదరాబాద్ లో కలుసుకుందాం, వచ్చేయండి. చెప్పు. ఎలాగా గూగుల్ ఫామ్ నింపాలి కదా, గూగుల్ ఫామ్ ఎలా నింపాలి? అందులో ఏమేమి నింపాలి? అందులో ఏమేమి నింపాలి? నేమ్, ఫాదర్, హెడ్, అడ్రస్. ఎప్పుడు వస్తున్నాడు? ఓకే, వండర్ఫుల్. ఓకే ప్రజల, అందరి పిల్లలకి పంపించామా? పిల్లలు అంటే ప్రజలు ఏం చేస్తారు, ఒక రోజు కొంతమంది పంపిస్తున్నారా?
లేదు అంకుల్ నాకు ఎలా వెళ్ళిందో నాకు కూడా తెలియదు నేను పంపించలేదు నా ఫోన్ లో అయితే వాళ్ళు పంపించినట్టు కూడా లేదు ఎలాగే వెళ్ళింది కాబట్టి ఒక్కొక్కరికి అందరికి ఇండివిజువల్ గా పంపిస్తే సరే అంకుల్ పంపించి ఫిల్ చేయించమని చెప్పమ్మా ఓకే రైట్ అమ్మా ఓకే గాడ్ బ్లెస్ యు సెలీనా ఫస్ట్ ఫామ్ స్టూడెంట్స్ లో ఫిల్ చేసింది నువ్వే వెరీ గుడ్ కంగ్రాట్యులేషన్స్ గాడ్ బ్లెస్ యు నాన్నా థాంక్ యూ అక్క పేజ్ల వెక్క రియా అక్క శ్యామక్క రియా అసలు ఎక్స్ప్రెషన్ చూడాలి మీకు ప్లాస్ చేసేవంటే ఓకే ఓకే అంట రియా హైదరాబాద్ వస్తుంది కదా అప్పుడు కలుస్తాను మరి రియా చూడకండి బాగా డ్రా చేస్తుందో ఏంటక్క అలా రియా సూపర్ మరి ఓన్ డిజైన్ అంతా కూడా దురాశ గర్భం ధరించి పాపను కనగా పాపము మరణము కన్ను యాకోబు పత్రిక ఒకటి పదహారు హైదరాబాద్ హైదరాబాద్ కి నిమ్మక్క ఒక్కతే రావాలా నేను రావద్దా ఇప్పుడు మాట్లాడొద్దా అంటున్నావు నువ్వు నిజంగా కాదక్క ఎందుకంటే చేసినప్పుడు గంతులు వేసుకుంటాం కదా సరదాగా డబ్బులు నైట్ కి రోజు ఇస్తాను నైట్ కి 20 ఇంకా పెంచావా ఇంకా పెంచలేదు నైట్ ఇస్తారంట ప్రతి నైట్ పెరుగుతున్నాయా అవునక్క వెరీ గుడ్ మేము కూడా అక్కడ డిబ్బి పెట్టమా మీ ఇంట్లో ఓకే అక్క మా డిబ్బిలు కూడా పెరుగుతాయి ఓకే అక్క చన్వి అక్కడ ఒక డిబ్బి పెట్టమా నా పేరు రాసేసి ఓకేనా నా పేరు రాసి నిమ్మక్క పేరు రాయక నా పేరే రాయి అవునా రియా నా పేరు రాయవా నా పేరు రాస్తావా రాయవా నువ్వు డిబ్బి మీద నా పేరు శ్యామలక్క పేరు రాస్తావా ఒక్క పేరే రాస్తావా ఇద్దరు పేరు రాస్తాను అందరు తెలియగల వాళ్ళు వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యూ చిన్నదైనా గానీ ఎంత చక్కగా చిన్నగా సమయానుకూలమైన జ్ఞానాన్ని ఇచ్చేది కనిపించేలా పెట్టుకో నీ మొహం ఒక్కటే కనిపిస్తుంది మొత్తం కనబడాలి మాకు అక్క ఎలా కూర్చుంది అలా కనిపించాలి బాగుంది ఇప్పుడు ఓకే వెరీ గుడ్ రియా గాడ్ బ్లెస్ యు రియాకి మరి క్లాప్స్ ఇచ్చేసారా ప్రైస్ రాడ్ నానా ఓకే రియా లాస్ట్ లో అక్క చూపిస్తే కదా అప్పుడు నువ్వు క్లాప్స్ ఇద్దు గాని అక్కకి సరేనా ఓకే నెక్స్ట్ Very good. Desire, come from us and give birth to a saint. James chapter 1 verse 15. Go on then. Okay. Praise the Lord. Praise the Lord. God bless you. Papamunu kanaga, papamu paripakvamai మరణాన్ని కనెను కన్నును యాకోబు 1:15 చూపించారమ్మా Thank you.
ప్రైస్ లార్డ్ అక్క ఆకాశ్ పెద్ద డిపి పెట్టారు నోట్స్ అక్క ప్రేయర్ నోట్స్ అక్క హోంవర్క్ అక్క వావ్ లేరా సార్ వెన్ డిసై కన్సీవ్స్ ఇట్ గివ్స్ బర్త్ టు సన్ వెన్ సన్ ఇస్ ఫుల్ గ్రోన్ ఇట్ గివ్స్ బర్త్ టు డెత్ జేమ్స్ చాప్టర్ 1 వర్స్ 15 చాలా బాగుంది చాలా చాలా బాగుంది వండర్ఫుల్ గాడ్ బ్లెస్ యు థాంక్ యు అక్క అనే ప్రే పాయింట్స్ అయిపోయినాయా క్లాప్స్ ఇవ్వలా One, two, three, four, five, six, seven, eight, nine, ten, 20, 30, 40, 50,000 points. Okay. Next. Very good, Nana Jayant. Thanks, Sonika. First, the Lord of Calm. First, the Lord of Calm. Now, there was no sticks. Huh? Fake, fake note of Calm. ఓకే అమ్మ ఓకే ఓకే జాగ్రత్త యుదాస గర్భము గర్భంచి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును యాకోబు మొదటి అధ్యాయము 16వ వచనం అరే 15వ వచనం నానా 15:15 చూడండి ఒకసారి 15 ఇందాక ఎవరో కూడా చెప్పారు అలాగే మరొకసారి చూడండి తిక్కేంది 15 అని రాసుకుని దురాస గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును యాకోబు 1:15 ఓకే వెరీ గుడ్ మ్యామ్ అది రాసుకోండి అక్కడ సరిగ్గా వెరీ గుడ్ ఓకే ఓకే గాడ్ బ్లెస్ యూ నానా వెరీ గుడ్ వెరీ గుడ్ థ్యాంక్ యూ తన్వి 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 పరిపక్వమై మరణము కనను యాకోబు రాసిన పత్రిక 1:15 థ్యాంక్ యూ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు అక్క శాని అక్క సన్వి అక్క 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 థ్యాంక్ యూ Praise the Lord. Praise the Lord. Very good. దురాశా గర్భం ధరించి పాపం కనగా పాపం పరిపక్వమై మరణము కనును యాకోబు 1:15 Very good. Very good. Very good. చెప్తా నువ్వు. God bless you, Sunny. 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 గర్భము ధరించి పాపమును కనును పాపము పరిపక్వమై మరణమును కనును యాకోబు 1:15 ఓకే వెరీ గుడ్ నానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు హ్యాపీ హ్యాపీ క్రిస్మస్ ఇక్కడ పెట్టుకున్నావు ట్రీ ఓకే వెరీ గుడ్ నానా గాడ్ బ్లెస్ యు సన్వి 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 ఓకే నెక్స్ట్ అయిపోయారా అందరూ
దురాశ గర్భము ధరించి పాపమును గనక పాపము పరిపక్వమై మరణమును కనను. యాకోబు 1:15. రాలేదక్క ఈరోజు అక్కడి కోసం ఎదురు చూస్తా ఉందేమో అది చూస్తుంది అక్కడ గురించి. ఓకే ప్రేయర్ పాయింట్ చూపించావా? ప్రేయర్ పాయింట్ ఇదిగా ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ క్లాప్స్ ఇచ్చేద్దామా అక్కడ ఉంది సన్వి. One, two, three, four, five, six, seven, eight, nine, 10, 20, 30, 40, 50,000 pounds. Praise the Lord, Akka. Praise the Lord. Akka, prayer book, Akka. Memory verse, Akka. Homework, Akka. Then when desire has conceived, it brings. When desire has conceived, it gives birth to sin. When it is full grown, leads to death. James 1:15. Praise the Lord, Akka. ఏమాట్లాడాలి మీ ఓకే డిమ్మకి ఏదో పనికి పని మీద బయటికి వెళ్ళారు. ఓకే అదా సంగతి. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ. జాయ్ జాయ్ అండ్ గగన్. ఓకే ఓకే నువ్వు ఇంకా గట్టిగా చెప్పాలి, నెమ్మదిగా చెప్తున్నావు. మరి అన్నయ్య నెమ్మదిగా ఉంటే తమ్ముడు నెమ్మదిగా ఉంటాడు. ఇక్కడ అన్నయ్య ఉన్నాడు, వెనకాల ఎంతో వర్క్ చేస్తున్నాడు, బయటకు రావట్లేదు. బయటికి రావట్లేదు. సన్వి చూపించు. ప్రైజ్ ది లార్డ్ అక్క. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. అక్క మెమరీ వర్క్ చెప్తాను. చెప్పమ్మా, చెప్పు. When desire is conceived, it gives birth to sin, and sin leads to death. James 1:15. Very good. ఏంటి ఈ రోజు టాపిక్? ఏం రాసా? ఏం టాపిక్ రాసా? ప్రేయర్ టాపిక్? అత్తన తండ్రి పేరు అర్థం కాలేదు. అయ్యయ్యో అడుగు మళ్ళీ అత్తని. ఒకవేళ ఇంకెవరో ఉండు, నాకొద్దు. జోయ్ అని చెప్తాడు. నువ్వు రాసావా ప్రేయర్ పాయింట్? రాసానక్క. ఏ దేశం గురించి, ఏ కంట్రీ గురించి? అక్క పనామా. పనామా, ఓకే. విన్నావా ఎవరు? సాన్వి పనామా. ఓకే నువ్వే రాస్తున్నా, భలే రాసుకున్నారా? అమ్మో ఆర్టిస్ట్ కూడా. వెరీ గుడ్. చెల్లెది ఆడుకుంటుంది అక్క. ఓకే ప్రైజ్ ది లార్డ్ అక్క. థాంక్ యూ అక్క. మెమరీ వర్స్ చదవలేదా? చదివాను అక్క. కొంచెం చెప్పు పని. అమ్మా శ్యామలమ్మా, అన్నా అన్నా హోంవర్క్ అయిపోయి ఉంటే నేను ఈ గూగుల్ ఫామ్ నింపడం కోసం మాట్లాడతాను పిల్లలతో ఇప్పుడు. ఓకే అన్న, ఇంకా తినే లాస్ట్ అనుకుంటున్నా, చెప్తాను. దురాశ పాపమును. ఓకే నువ్వు చదవలేదు కదా, రేపటి చదువుకొనొద్దు కానీ, చిన్నది చదువుకొనొద్దు కానీ. పిల్లలు మీరు ఇంకెవరన్నా చూపించాలా? హోంవర్క్ అందరు అయిపోయారు కదా. షారో నీకు అయిపోయిందా? అయిపోయిందా? ఓకే ఇంకందరు అయిపోయినట్టే. అయితే పాస్టర్ గారు మనతో మాట్లాడతారు అంకుల్, గూగుల్ ఫామ్ ఎలా ఫిల్అప్ చేయాలి అని. ఓకేనా పిల్లలు, జాగ్రత్తగా వినండి. ఇంకెవ్వరు కదలద్దు, సిట్ రైట్ ప్రాపర్లీ. చేతిలో బుక్స్, పెన్స్ అన్ని కూడా పక్కన పెట్టండి.
ఓకే మా ప్రజల ఫామ్ షేర్ చేయమ్మా ఒకసారి ఒక్క నిమిషం ఓకే పిల్లలు ఓకే అంత బాగున్నారు కదా రైట్ ఇప్పుడు సూపర్ గుడ్ న్యూస్ మనం హైదరాబాద్ నెక్స్ట్ ఇయర్ కాదు ఇంకా అయిపోయింది ఇంకా ఇయర్ అనుకుంటున్నాను నేను అంటే నాకు ఆల్రెడీ నేను 21లోకి వచ్చేసాను అయితే ఆగస్ట్ 20, 21, 22 త్రీ డేస్ మనం హైదరాబాద్లో ఉంటాం అప్పుడు నాకు గెట్ అయిన రావచ్చు బహుశా కొంచెం అయితే మీరు ఆ గూగుల్ ఫామ్ ఇప్పుడు ప్రజలకు మనకి గూగుల్ ఫామ్ షేర్ చేస్తుంది జోయల్ షేరింగ్ తీసేమ్మా ఓకే చూడండి ఇందులో మీరు ఏమేమి ఫిల్ చేయాలి లింక్ ఉంది ఆల్రెడీ మనం అనుకోకుండా పొరపాటు నేను సండే స్కూల్ గ్రూప్లో లింక్ వేస్తాను యాక్చువల్లీ మేము అవి ఎక్స్పెరిమెంట్గా మేము ముందు చూస్తున్నాం తల్లి ఇంకొకటి కూడా చేయొచ్చు మీరు ప్రజల అంకుల్ చెప్పండి అడ్వాన్స్లోకి వెళ్ళి బాక్స్ రూపంలో కూడా నువ్వు చేయొచ్చు అంటే బాక్స్ చేస్తే చూడు అడ్వాన్స్కి వెళ్ళు పోర్షన్ ఆఫ్ ద స్క్రీన్ అనుంది కదా పోర్షన్ ఆఫ్ స్క్రీన్ అది అప్పుడు కేవలం ఫార్మ్ వరకే నువ్వు సెలెక్ట్ చేస్తే పెద్దగా కనిపిస్తుంది ఓ వండర్ఫుల్ థ్యాంక్ యూ తల్లి ఓకే పిల్లలు అయితే నేను బై మిస్టేక్ సాటర్డే మేమేం చూసుకుంటున్నాం అది ఎక్స్పెరిమెంట్ చేసుకుంటున్నాం మంచిగా అంత కరెక్ట్ అయితే మీకు ఇద్దాం అనుకున్నాం ఓకే ఎనీవే దేవుడే మీకు అది బయలుపరిచినట్టు సెలీనా ఫస్ట్ వాడుకుంది ప్రజలు అది రికార్డ్ చేయమా సెలీనా ఫస్ట్ అప్లికేషన్ అని ఓకే ఇందులో చూడండి చదువుతున్నా ఎల్డబ్ల్యూ అండ్ కేజీటీ సండే స్కూల్ 500 డే సెలబ్రేషన్స్ ఆన్ 2021 ఆగస్ట్ 20th, 21st, and 22nd సాటర్డే సండే అంటే ఫ్రైడే స్టార్ట్ అవుతాం అనుకోండి సాటర్డే సండే అయితే క్లోజ్ అవుతుంది ముఖ్యంగా ఈ ఫ్రైడే అనేది సైట్ సీయింగ్ అండ్ షాపింగ్ ఉంటుంది అనమాట అది మనం క్యాంపస్లో కాదు బయటే ఉంటాం బస్సులో ఉంటాం అవన్నీ హైదరాబాద్ తిరుగుతుంటాం ఓకే వీఆర్ గోయింగ్ టు స్పెండ్ ఫిజికల్లీ ఇన్ ద కర్మెల్ క్యాంపస్ ఆన్ 10th ministry హైదరాబాద్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు అటెండ్ ద 3 డేస్ సెలబ్రేషన్స్ ప్లీజ్ గివ్ యువర్ డీటెయిల్స్ అన్న ఇక టూ డేస్ ఆర్ 3 డేస్ మేము సైట్ సీయింగ్ మాకు వద్దు మేము షాపింగ్ చేయము అంటే అప్పుడు డైరెక్ట్గా మీరు 21st కర్మెల్ క్యాంపస్కి వచ్చేలా మనం మాట్లాడుతున్నాం ఓకే 3 డేస్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందంటే ఆగస్ట్ 20th ఫ్రైడే సైట్ సీయింగ్ అండ్ షాపింగ్ ఆగస్ట్ 21st సాటర్డే హోంవర్క్స్ డిస్ప్లే అండ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఇంటరాక్షన్ ఉంటుంది ఎక్స్ప్లోరింగ్ ఆఫ్ 10th బైబుల్ మోడల్స్ ఈ మూడు విషయాలు ఉంటాయి మీ హోంవర్క్స్ అన్ని డిస్ప్లే చేయాలి అయితే 21st మనం ఆ నైట్ అంతకుముందు 20th నైటే మనం కర్మెల్ క్యాంపస్ చేరుకుంటే హోంవర్క్స్ డిస్ప్లే చేయొచ్చు మీరు 21st వచ్చారనుకోండి మీ హోంవర్క్స్ ఎలా డిస్ప్లే చేస్తారు కాబట్టి మీరు 20th మాతో ఉండాల్సి ఉంది అది విషయం కొంచెం మనం డిస్కస్ చేద్దాం 20th మీరు మాతో ఉంటే అప్పుడు 20th కర్మెల్ క్యాంపస్ చేరుకొని మీ హోంవర్క్స్ ఆయా రూమ్స్లో డిస్ప్లే చేసే ఏర్పాట్లు మేము చేస్తాం కాబట్టి మ్యాక్సిమం హోంవర్క్స్ డిస్ప్లే చేసిన ప్రతి స్టూడెంట్ కూడా 20th మాతో ఉండడానికి ప్లాన్ చేసుకోవాలి హైదరాబాద్లో ఓకే ఆ 21st ప్రోగ్రామ్ అలా ఉంటుంది 22nd ప్రోగ్రామ్ మార్నింగ్ సండే ఉంటుంది సండే వర్షిప్ ఉంటుంది మా పాప ప్రియదర్శిని అండ్ సంజయ్ వాళ్ళతో సెకండ్ వెడ్డింగ్ యానివర్సరీ చేస్తాం ఈవినింగ్ 4 o'clock 500 డే సెలబ్రేషన్ ఉంటుంది డాక్టరేట్ ప్రెజెంటేషన్ ఉంటుంది శ్యామలక్కకు నిర్మలక్కకు మనం డాక్టరేట్ సన్మానం చేస్తాం ఇందులో మీరు రాయాల్సినవి పూర్తి పేరు ఫుల్ నేమ్ అంటే క్యాపిటల్ లెటర్స్తో రాస్తే మంచిది ఇప్పుడు నేను ఎలాగైతే క్యాపిటల్ లెటర్స్తో రాసానో అలా మీరు క్యాపిటల్స్లో లెటర్స్తో రాయాలి తర్వాత వాట్సాప్ నెంబర్ ఇవ్వాలి ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అన్నా అమ్మ ఇప్పుడు కొత్త ఫార్మ్ చేయమని డేట్ ఆఫ్ బర్త్ తీసాము ఇది మ్యాండేటరీ తీస్తాం కరెక్టే డేట్ ఆఫ్ బర్త్ వేయండి ఆ తర్వాత ఏజ్ ఎంత ఉందో వేయండి నెక్స్ట్ అమ్మ అమ్మ లేటెస్ట్ ఫామ్ పెట్టావు కదా లేటెస్ట్ కదా ఓకే అప్డేటెడ్ ఆ తర్వాత ఏ తర్వాత కిందకి రమ్మా ఏజ్ తర్వాత పోస్ట్ లేటెస్ట్ ఇవ్వాలి అంటే ప్రస్తుతం మీరు ఎక్కడ ఉంటారు అది మీ ఎప్పుడో మీరు పుట్టిన ఊరు కాదు మీ నేటివ్ ప్లేస్ కాదు ప్రెసెంట్ అడ్రస్ ఇస్తారు తర్వాత యువర్ కనెక్షన్ విత్ హైదరాబాద్ హైదరాబాద్తో మీకున్న సంబంధం అంటే హైదరాబాద్ లోకల్స్ అయితే హైదరాబాద్ ప్రాంత వాసులము హైదరాబాద్ లోకల్స్ టిక్ పెట్టారు ఇక్కడ లేకపోతే నాన్ లోకల్ ఇప్పుడు విశాఖపట్నం మేము నాన్ లోకల్ కదా కాబట్టి నాన్ లోకల్ ఫార్ ఫ్రమ్ హైదరాబాద్ హైదరాబాద్ దూరంగా ఉన్నవారు టిక్ పెడతారు రెండింటిలో ఒక టిక్ పెట్టాలి తర్వాత
please mention the names of your family who are attending the సెలబ్రేషన్ అలాంగ్ విత్ యూ. మీతో పాటు ప్రయాణం చేస్తున్న మీ ఇంటి వారి పేర్లు మాకు ఇవ్వండి. మీ మమ్మీ డాడీ, మీ అన్నయ్య, మీ తమ్ముడు ఎవరు వస్తే వాళ్ళ పేర్లు రాయాలి ఇక్కడ. ఓకే, ఇప్పుడు చూడండి ఒక విషయం, నలుగురు అనుకోండి, మీ మమ్మీని నింపేటప్పుడు డాడీ పేరు, అన్నయ్య పేరు, చెల్లి పేరు వస్తాం. ఇప్పుడు డాడీ పేరు నింపేటప్పుడు మళ్ళీ ఇక్కడ అన్నయ్య పేరు, చెల్లి పేరు, మమ్మీ పేరు. ఒకవేళ అన్నయ్య పేరుతో అప్లికేషన్ నింపినప్పుడు అందరూ మళ్ళీ డాడీ పేరు, మమ్మీ పేరు, చెల్లి పేరు, అలా అన్నమాట. ప్రతి ఒక్కరికి ఒక అప్లికేషన్ ఫామ్ నింపాలి. నింపినప్పుడు వాళ్ళ పేర్లు కాకుండా మిగతా ఫ్యామిలీ పేర్లు కూడా రాయాలి. తర్వాత వెన్ డూ యూ వాంట్ టు కమ్ అండ్ వెన్ యూ వాంట్ టు లీవ్ హైదరాబాద్, ప్లీజ్ మెన్షన్ ద డీటెయిల్స్. ఏ తేదీని మీరు హైదరాబాద్కు రాగలరు, ఏ తేదీని మీరు వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు ఓకే మేము 21st మార్నింగ్ వస్తాము, 23rd మార్నింగ్ వెళ్ళిపోతాము అనుకున్నారనుకోండి, అక్కడ రాయాలి మీరు. ఓకే, తర్వాత విచ్ టైప్ ఆఫ్ ట్రావెలింగ్ డూ యూ ప్రిఫర్, మీరు ఏ విధమైన ప్రయాణ సాధనాన్ని ఎంచుకుంటారు, ట్రైనా, ఫ్లైట్లో వస్తారా, బస్సులో వస్తారా, కార్లో, క్యాబ్లో వస్తారా, టూ వీలర్ మీద అంటే ఆ దగ్గరలో ఉన్నారనుకోండి. ఇప్పుడు మీరు ఘట్కేసర్లో, కొండాపూర్లో ఉంటే టూ వీలర్ వస్తారు కదా, అలా వస్తారా. అదర్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మీ సొంత హెలికాప్టర్ కానీ షిప్లో వచ్చే అవకాశం లేదండి, అలాగనమాట. ఇంక వేరే ట్రాన్స్పోర్టేషన్ మోడ్ ఏం వాడతారని చూద్దాం. అయితే ఎందుకు మేము ఇది అడుగుతున్నామంటే, ప్రతి 10 మందికి ఒక కోఆర్డినేట్ ఉంటారు, ప్రతి 10 మందికి ఒక కోఆర్డినేట్ ఉంటారు. ఆ 10 మందిని వాళ్ళు ఫాలో అప్ చేస్తూనే ఉంటారు, బయలుదేరారా, ఎక్కారా, దిగారా, వాళ్ళ లైవ్ లొకేషన్ అడుగుతారు. అలాగ మీరు టెంట్ క్యాంపస్ చేరేంత వరకు మీతో ఉంటారన్నమాట ప్రతి 10 మందికి ఒకళ్ళు. కాబట్టి మీరు ఎలా వస్తారో మాకు కావాలి. తర్వాత ఇన్ విచ్ ప్లేస్ డూ యూ గెట్ ఇన్ టు యువర్ ప్రిఫర్డ్ ట్రావెల్ వెహికల్, మీరు కోరుకున్న ప్రయాణ వాహనాన్ని మీరు ఏ ఊర్లో ఎక్కుతారు. ఇప్పుడు నేను అనుకోండి విశాఖపట్నం, లేకపోతే దువ్వాడ, అనకాపల్లి, యలమంచి, లేదా చెప్పాలంటే ఎక్కడ ఎక్కుతాం, ఎందుకంటే అక్కడి నుంచి మిమ్మల్ని ఫాలో అప్ చేస్తుంటాం కదా. అదనమాట మీది ఏ ఊళ్ళో మీ బస్సు ట్రైన్ ఎక్కుతున్నా చెప్తారు. తర్వాత కిందన బై వాట్ డేట్ యూ క్యాన్ రీచ్ ద కర్మల్ క్యాంపస్, ఏ తేదీ కల్లా మీరు కర్మల్ క్యాంపస్కి చేరుకోగలరు. అంటే ఫస్ట్ డే మనకి సైట్ సీయింగ్ ఉంది కదా, అది ఇంకా క్యాంపస్ కాదు, ఇది అసలు డేట్ ఇది క్యాంపస్ అనమాట. అంటే 21st August 20th ఫ్రైడే మార్నింగ్ కల్లా వస్తారా, అంటే ఇది అవ్వదు మార్నింగ్, ఎందుకంటే మేము కొంతమంది ముందుగా చేరుకొని అక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తామట, అందుకోసం అది కూడా రాశాను. 20th ఫ్రైడే ఈవినింగ్కి వస్తారా, 21st సాటర్డే మార్నింగ్కి వస్తారా, 21st సాటర్డే ఈవినింగ్కి వస్తారా, 22nd సండే మార్నింగ్కి వస్తారు. కొంతమంది కేవలం 500 డేస్ సెలబ్రేషన్కి మాత్రమే వస్తాము, ఆల్రెడీ మేము టెంట్ మినిస్టర్ అన్ని చూసేసాము, మాకు షాపింగ్ అక్కర్లేదు, కనుక మాకు హోంవర్క్స్ కూడా లేవు డిస్ప్లే చేయడానికి, కాబట్టి మేము డైరెక్ట్గా 22nd సండే మార్నింగ్ వస్తాం అనుకుంటే వాళ్ళు అక్కడ టిక్ చేయాలన్నమాట. ఓకే, తర్వాత విచ్ గ్రూప్ యు ఆర్ బిలాంగ్ టు, ప్లీజ్ సెలెక్ట్ వన్ గ్రూప్. మీరు దేనికి సంబంధించిన వాళ్ళు, ఎల్డబ్ల్యూ అండ్ కేజీటి సండే, మీరు అందరూ ఇదే టిక్ చేయాలి, మీరందరూ కూడా ఎల్డబ్ల్యూ అండ్ కేజీ సండే స్కూల్ మెంబర్స్. కాబట్టి కొంతమంది అయితే ఒకటి టీచర్స్ ఉన్నారు అనుకోండి, SSTT ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు ఎవరు మిన్ని అక్క ఉన్నారు ఫస్ట్ బ్యాచ్ కదేమ్మా నిర్మలమ్మ, సెకండ్ బ్యాచ్ అతను, ఒక ఫస్ట్ బ్యాచ్ ఎవరు, ఫస్ట్ బ్యాచ్ సునీత అక్క, కల్పన అక్క, సరోజిని గారు, లత అక్క, ఓకే, వీళ్ళందరూ కూడా SSTT ఫస్ట్ బ్యాచ్ అని పెట్టాలి. తర్వాత SSTT సెకండ్ బ్యాచ్, ఇప్పుడు మిన్ని అక్క, స్వరూపరాణి గారు, దేవరాణి గారు, వీళ్ళందరూ కూడా సెకండ్ బ్యాచ్, కాబట్టి వాళ్ళు సెకండ్ బ్యాచ్ టిక్ చేస్తారు. SSTT థర్డ్ బ్యాచ్ ఎవరు, ఇంకా ఇప్పుడు జనవరిలో అవుతారు కదమ్మా, జనవరిలో వస్తారు, మనం 4 వీక్స్ ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం, వాళ్ళు థర్డ్ బ్యాచ్ అవుతారు. తర్వాత లిరిక్ రైటింగ్ వర్క్ షాప్, అందులో నుంచి కూడా కొంతమంది వస్తారు, మేరీ అక్క, మేరీ గారు, స్టీల్ ప్రకాష్ గారు, మీరు వాళ్ళు సెకండ్ బ్యాచ్ వర్క్ షాప్ వాళ్ళు అవుతారు వాళ్ళు, లేకపోతే లివింగ్ వాళ్ళు వచ్చేస్తారు. ఇప్పుడు 2-3 బ్యాచ్లకు సంబంధించిన అనుకోండి, ఏదో ఒకటి టిక్ చేయొచ్చు, అంటే 2-3 టిక్ చేసే అవకాశం లేదు, అక్కడ ఒకటే టిక్ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రజల అనుకోండి చెప్తాను ఉదాహరణకి, అమ్మ నువ్వు SSTT 1, 2 ఏ బ్యాచ్లో లేవు కదా ప్రజల, అన్ని తనవే, నువ్వు ఫస్ట్ అమ్మా సెకండ్ బ్యాచ్ లో ఫుల్ అటెండెన్స్ అన్న ప్రజల, కాబట్టి మరి లేకపోతే ఉండండి ఉండండి, ఇందులో ఎందుకు ఇందులో చేస్తే చూద్దాం. లిరిక్ అన్నిట్లో ఉంది మళ్ళీ ఇప్పుడు తను
లిరిక్ రైటింగ్ వర్క్ షాప్ ఉంది, లివింగ్ వాటర్ చర్చి పెట్టడంలో ఉంది, పాస్టర్ శాలిమి సార్ రిలేటివ్ అమ్మ ఇది కరెక్ట్ సరిపోద్దమ్మా తనకి కూతురు కూతురు అంటున్నాం కదా కూతురు కూతురు అంటాం కాబట్టి పాస్టర్ శాలిమి సార్ రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ లో పెట్టేసుకుంటది అక్క. కేజీటి అండ్ ఎల్డబ్ల్యూ ఫ్యామిలీస్ ఆర్ ట్రస్టీస్ వాళ్ళు కూడా వస్తారమ్మా. మీ అంటే ఇప్పుడు అమ్మా మీ తాలూకా బ్యాచ్ వాళ్ళందరూ రప్పించవచ్చు అమ్మా, నిర్మలమ్మా మీ టీమ్ వాళ్ళందరూ రప్పించవచ్చు, ఆస్ దెమ్ టు కమ్ అమ్మా. మీ టీమ్ వాళ్ళకి మరొక అవకాశం ఉండదు కదా, మీతో కలిసి పనిచేసే శాంతి జ్యోతి వీళ్ళందరూ ఉన్నారు కమ్మా, మనం మనం వాళ్ళందరినీ రప్పించండి పర్లేదు అమ్మా. మీ ఫ్యామిలీస్ మా ఫ్యామిలీస్ ఉంటాయి కదా అది, అంటే మా చర్చ్ ఎల్డబ్ల్యూ ఫ్యామిలీస్ అంటే మా చర్చ్ ఫ్యామిలీస్ అనమాట. ఇవేవి కాదు అదర్స్ అనుకోండి, అంటే ఇందులో ఆ పాయింట్ లేకపోతే అదర్స్ పెడతాం మనం. ఓకే నెక్స్ట్ అమ్మా, రిమార్క్స్ లో అంటే ఏదైనా స్పెషల్ నోట్ రాయొచ్చు, నోట్స్ సజెషన్స్ అప్లికేషన్ ఫామ్ ఫిల్డ్ బై, ముఖ్యంగా ప్రస్తుతానికి ఏంటంటే నేను ఫిల్ చేస్తాను ఇప్పుడు మనం కూడా పిల్లల తరఫున ఫిల్ చేయొచ్చమ్మా. మిన్నీ బెనెట్ ప్రజల మీరు ఏం చేస్తారంటే పిల్లలు కన్ఫ్యూజ్ అవుతుంటే మీరే ఫామ్ ఓపెన్ చేయండి, వాళ్ళు ఫోన్ వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఫిల్ చేయండి, లాస్ట్లో మీ పేరు రాయండి సబ్మిట్ చేయండి. అదైతే ఈజీగా ఉంటుంది అనుకుంటున్నాను. వాళ్ళు ఒకళ్ళు సబ్మిట్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి ఇవ్వండి, లేకపోతే మీరే రోజుకు ఒక 10 ఫ్యామిలీస్ ఎంచుకొని అలా ఫిల్ చేసుకుంటే 3 రోజుల్లో అయిపోతుంది, 3-4 రోజుల్లో అయిపోతుంది. అంటే అంత ప్రస్తుతానికి 30 మంది ఉన్నారు కదమ్మా మన వాళ్ళు 30 కాబట్టి ఒక ఈ 3 ఈ వారంలో కంప్లీట్ చేసేయండి. కంప్లీట్ చేస్తే మనకు ఒక లెక్క వస్తుంది. ఆల్రెడీ ఇప్పుడు మనం పెద్దవాళ్ళందరూ చేసేసాము, మన కమిటీ మెంబర్స్ అందరూ చేసినట్టేను, మిగతా వాళ్ళు కూడా చేస్తే బెటర్ అమ్మా. ఈ 3-4 రోజుల్లో ఇది కంప్లీట్ అయ్యేలా చేద్దాం. ఓకే పిల్లలు ఏం చేద్దాం, ఓకేనా? అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారంటే మీరు హైదరాబాద్లో కాల్ పెట్టేసినట్టే లెక్క అనమాట. ఓకే రైట్, చిన్న ప్రార్థన చేద్దాం నిర్మలమ్మ. ఇక అప్లికేషన్ ఫామ్ రిలీజ్ చేసినట్టే అఫీషియల్ గా మనం రిలీజ్ చేసాం ఇప్పుడు కాబట్టి ఆ ఫామ్ అందరూ ఫిల్అప్ చేసేటట్లుగా మనకు 200 మంది నెంబర్ దొరికేయాలి ముందు, దానికోసం ప్రే చేయండి అమ్మా. సకలాశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రభు మా తండ్రి, మీ యొక్క ఘనమైన నామం నాకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు 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 అయ్యా. సర్వాధికారి జీవం కలిగిన తండ్రి, రాజులకు రాజా ప్రభులకు ప్రభు, నీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో తండ్రి అనేకమైన విషయాలు మేము మాట్లాడుకున్నాం తండ్రి. ఈ యొక్క కార్యక్రమం ప్రారంభించినది మొదలు తండ్రి 250 రోజులు పైగా తండ్రి జరిపించిన తండ్రి, ఏ ఆటంకము లేకుండా ప్రభు మీరు క్రమముగా నడిపించిన తండ్రి, నీకు స్తోత్రములు. మరి 500 దినాన తండ్రి మేము 500 రోజు మేము సెలబ్రేషన్ హైదరాబాద్ లో మేము చేసుకుని పోతుండగా ప్రభు మీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఎవరైతే రావాలని మీ చిత్తంలో ఉన్నారో వారందరూ కూడా రావడానికి సహాయం చేయండి. ఎవరికి ఆటంకం లేకుండా కృప చూపించండి. వారి యొక్క ప్రయాణ సాధనాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. వారి యొక్క ఉద్యోగాలను మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఎవరికి తన వాళ్ళ స్టడీస్ వల్ల కానీ, ఉద్యోగాల వల్ల కానీ, వాతావరణం వల్ల కానీ ఏ ఆటంకం లేకుండా అందరూ అనుకున్న సమయానికి అక్కడ చేరుకోగలిగినట్లుగా మీ స్వాధీనంలో ఉంచమని, కార్యక్రమం అంతా కూడా మీకు మహిమకరంగాను దాన్ని మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని అడుగుతున్నాం అన్న. ఏ తలంపులు అయితే తెస్తున్నారో ఆ యొక్క ఆలోచన అన్నిటిపై నీ ముద్రను వేయమని అడుగుతున్నాం ప్రభువా. నీకు వందనములు. ప్రతి ఒక్క ఆటంకమును కొట్టివేయమని అడుగుతున్నాం తండ్రి. 8 నెలలైతే ఉన్నది కానీ తండ్రి ప్రభా, మాకైతే తండ్రి 8 రోజులుగా తండ్రి ప్రభా, అతి కొద్ది దినాలుగా ఉంది ప్రభా. అయితే తండ్రి ఇంకా ఏమైతే పనులు మేము చక్కబెట్టవలసినదో వాటన్నిటి విషయంలో కూడా మీరు సహాయం చేయండి. అన్నకు కావాల్సిన పరిశుద్ధాత్మ నడిపింపు దయచేస్తాను. మీరు మాత్రం మహిమ పొందుకోండి. అక్కడ జరగవలసిన 20వ తారీఖున జరగవలసిన సైట్ సేవింగ్ అంతటి కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. అన్నింటిని కూడా మీ పాదం చెంత పెట్టుకుంటున్నాం. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తున్నాం. 21వ తారీఖున జరగవలసిన ఎగ్జిబిషన్ అంతటిని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభా. బిడ్డలు ఎంత ప్రయాసపడి 500 దినాలు తండ్రి వారు సిద్ధపరిచిన ప్రతి యాక్టివిటీ అక్కడ చూపించగలిగినట్లుగా సహాయం చేయండి ప్రభా. నీకు వందనములు. అలానే తండ్రి 22వ తారీఖున జరగవలసిన కార్యక్రమాన్ని బట్టి అదేమో తండ్రి సంవత్సరం అనే దయాభిరీటాన్ని బిడ్డలకి ఇచ్చిన విధానం బట్టి నీకు వందనములు. అక్కడ కృతజ్ఞతాకుడిగా జరగబోతుండగా తండ్రి నీ స్వాధీనంలో జరిగించండి. సాయంకాల సమయంలో జరుగుతున్న తండ్రి డాక్టరేట్ సర్టిఫికేట్ కార్యక్రమాన్ని తండ్రి నన్ను బట్టి శ్యామలక్కను బట్టి నీకు స్తోత్రములు. ఏ యోగ్యత లేని మమ్మల్ని తండ్రి నువ్వు ఏర్పాటు చేసుకున్నావు ప్రభు, అందుని బట్టి నీకు స్తోత్రములు. ఇంకా మేము మహిమకరంగా మీకు మహిమకరంగా మేము జీవించగలిగినట్లుగా సహాయం చేయండి. అయితే ప్రభా ఊహించి వాటి కంటే ఎక్కువ సర్వాధికారి నీకు వందనములు. అదేమో తండ్రి 200
పరిగతండి. మరి అందరము కలిసి ప్రభా నేను మహింపరచుటకు సహాయం చేయండి. ఊహించలేని అద్భుత కార్యాలను జరిగించే దేవుడు ప్రభా. ఆ దినాన కానీ మొదటి దినాన్ని మేమైతే ఊహించలేదు కానీ తండ్రి ప్రభా ఒక్కొక్క దినాన్ని ఒక్కొక్క దినాన్ని ఒక్కొక్క ఆశ్చర్య కార్యములు చేస్తూ ప్రభా తండ్రి మీరు ముందుకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములయ్యా. మేము ఒక్కొక్క దినాన్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ మేము స్తుతించినప్పుడు తండ్రి మాకైతే సమయం చాలదు ప్రభా. అంత గొప్ప ఆశ్చర్య కార్యాలు చేసావు కనుక తండ్రి మరొక్కసారి తండ్రి పాదం చెంత పెట్టుకుంటూ ఈ కార్యక్రమం అంతా కూడా నీ చేతుల్లో అప్పగించుకుంటూ నీవు మాత్రం మహిమ పొందుకోమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ మా ముందు నడిపిస్తున్న తండ్రి చాలు మనల్ని మరొక్కసారి నీ పాదం చెంత పెట్టుకుంటూ ప్రభునేసు క్రీస్తు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. మీరు అప్లికేషన్ ఫిల్ చేయండి, మీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయండి, వాళ్ళు కూడా ఫిల్ చేయడానికి సహాయం చేయండి. ప్రార్థన పూర్వకంగా సిద్ధపడదాం, అందరం కలిసి అక్కడ ఎంజాయ్ చేద్దాం. ఎప్పుడు దేవునిలో మనం సహవాసం చేస్తే ముందుకు వెళ్ళిపోదాం. మరి అన్నకు ఒకసారి థ్యాంక్ యూ చెప్పండి. అంకుల్ కి మనకి ఇచ్చిన గొప్ప ఆపర్చునిటీని బట్టి అంకుల్ కి థ్యాంక్ యూ చెప్పండి. పిల్లలు చప్పట్లు కొడదాం. పిల్లలు అక్క మా నోటికి ఓకే గాడ్ బ్లెస్ యూ. పిల్లలు ఈ రోజు నుండి మీరేం చేస్తారు తెలుసండి, మీ అప్లికేషన్ ఫామ్ నింపేస్తారు రెండు మూడు రోజులు అయిపోతాయిలేండి. మీ సొంతగా నింపుకోవచ్చు, మీ అందరికీ ఇండివిజువల్గా పోస్ట్ చేస్తారు మా ప్రజల అక్క. మీరు ఇండివిజువల్గా మీరు నింపుకోకపోతే అక్క కానీ మినీ అక్క కానీ ప్రజల అక్క కానీ బెనెట్ అనే కానీ ఈ ముగ్గురు ఫోన్ చేసి హెల్ప్ చేయండి అంటే మీరు చెప్తుంటే మీరు చేయొచ్చు, అయితే వాళ్ళనే మీ పక్షంగా నింపుతారు. ఓకేనా? ఈ రోజు నుంచి ఎవ్రీడే రెండు విషయాలు చేయాలి. ఒకటి మీ కిడ్నీ బ్యాంక్లో డబ్బులు దాచుకుంటూ ఉండాలి కిడ్నీ బ్యాంక్లో. తర్వాత ప్రతిరోజు మూడు రోజు ప్రోగ్రామ్ కోసం ప్రే చేయాలి. 20th ప్రోగ్రామ్, 21st ప్రోగ్రామ్, 22nd ప్రోగ్రామ్ మూడు రోజుల కోసం ప్రార్థన చేయాలి. మీరు రాను పోను ప్రయాణాల కోసం ప్రేయర్ చేయాలి. ఓకే ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక ప్రేయర్ లిస్ట్ ఇద్దామా అమ్మా, మనం ప్రార్థన అంశాలు ఇచ్చేద్దామా? అలా అన్న. ఓకే మనం పనిచేద్దాం. ఉదయం రాగా దాని కొరకు ఒక ప్రార్థన చేద్దాం అన్న. ఇక్కడ మనం ఒక ప్రేయర్ లిస్ట్ కూడా మీకు ఇస్తాం వీలైతే. ఎవరు కోఆర్డినేటర్స్ పేర్లు, అక్కడ ఉన్న హెల్త్ అసిస్టెంట్ పేర్లు అన్ని ఇస్తాం మేము. ఆ పేర్ల ప్రకారం మీరు ప్రేయర్ చేద్దరు. ఓకే రైట్ అమ్మా. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. పిల్లలు మనం విన్నారు కదా ఎంత అద్భుతం. పిల్లలు ఇంతవరకు కనీ విని ఎరిగినటువంటిది కదా, ఇంతవరకు ఎక్కడ ఇలాంటి ప్రోగ్రామ్ జరగలేదు. ఇప్పుడు జూమ్ లో మనమే పిల్లలు 500 రోజులు ఇక్కడ నడపడం అంటే చాలా చాలా కష్టం. మనం నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఆ తర్వాత మళ్ళీ 1000 డేస్ సెలబ్రేషన్ ఉంటారు పిల్లలు, ఇంకా ఆశ్చర్యకరంగా ఉంటారు. కాబట్టి మనం ధూమ్ధామ్ అంటూ మన కార్యక్రమంలోకి వెళ్ళిపోదాం, ఇంకా యాక్టివిటీస్ ఎఫెక్టివ్ గా చేద్దాం, అక్కడ ప్రజెంట్ చేద్దాం, అందరు చూసి శభాష్ అనాలి పిల్లలు. సరేనా? అలా వెళ్ళిపోదాం. ముందుకి మనకి ఇచ్చిన అంకుల్ని బట్టి అవకాశం ఇచ్చారు, మనకి ఎవరు మనకైతే ఇవ్వలేదు కదా పిల్లలు. మానేశారో వాళ్ళని కూడా వెనక్కి పిలవాలి. మీకు తెలిసిన అందరినీ చెప్పండి. హరి అప్పని చెప్పండి. పిల్లలు చాలా మంది మీ ఫ్రెండ్స్ మిస్ అయిపోయారు కదా, వాళ్ళని కూడా మీరు పిలిచారు, కొన్ని రోజులు వచ్చారు మళ్ళీ మిస్ అయిపోయారు, వాళ్ళని కూడా పిలుద్దాం. మరి నీ ఒక్కరే కాదు కదా, అందరూ చూస్తే చాలా బాగుంటుంది కదా. క్యాంపస్ అంతా నిండిపోయింది అనుకోండి ఎంత బాగుంటది. నీ క్లాస్ లో కొంతమంది 10 అబ్సెంట్ అయిపోతే నీకు అసలు నచ్చదు కదా, ఫుల్ అటెండెన్స్ ఉంటే ఎంత బాగుంటది. అలాగే క్యాంపస్ లో ఫుల్ అటెండెన్స్ ఉంటే ఎంత బాగుంటుంది, జోష్ జోష్ గా హాయ్ హాయ్ బాగున్నావా ఎక్కడ ఉన్నాను ఏంటో శాంతి అనుకుని మాట్లాడుకోవచ్చు కదా పిల్లలు. అలా మనం ఎంజాయ్ చేద్దాం, ఇప్పటి నుంచి రెడీ అయిపోండి పిల్లలు. ఓకే గాడ్ బ్లెస్ యూ చిల్డ్రన్. ఓకే ఇప్పుడు మనం లెసన్ వెళ్ళిపోదామా, విందామా పిల్లలు లెసన్ విందామా? సరే మరి ఈ ఊర్లో వచ్చేసేయండి, చిన్ని ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన. ఏసీఎం యొక్క ఘనమైన నామమునకు వందనములు ప్రభా. మరొకసారి వాక్య భాగం నేర్చుకుని వచ్చిండగా మా హృదయాన్ని మీరు తెరవండి, మాతో మాట్లాడండి, అభిషేకం నాపై ఉంచండి. సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ఏసీ నామములు అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైజ్ గాడ్. పిల్లలు మీ నోట్బుక్, మీ పెన్, మీ పెన్సిల్, మీ బైబిల్ అన్ని మీ దగ్గర ఉన్నాయా? వెరీ గుడ్ నిషిత, గాడ్ బ్లెస్ యూ. అయితే పిల్లలు మనం ఒకసారి బైబిల్ ఓపెన్ చేద్దాం. సామెతలు 14:12. సామెతలు 14:12. 541 పేజ్ నెంబర్ 541 12వ వచనం చదువుదాం. నేను చదివేస్తాను పిల్లలు సరేనా? ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు,
అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. పిల్లలు అదేంటి పిల్లలు, అది సరిగ్గానే కనిపిస్తుంది కానీ అది మరణానికి ఎలా దారితీస్తుంది? ఇదేంటి అర్థం అవట్లేదు. శమక్క ఆలోచించాలి కదా. ఓకే, ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గము కలదు, అయితే తుదకది మరణానికి దారి. ఏంటి ఏంటి ఇలా ఉంది పిల్లలు, సరి చూద్దాం అసలు ఎందుకు మరణానికి దారితీస్తుంది, అది ఎందుకు కరెక్ట్ గా మంచి మార్గంగానే ఉంది కానీ అది ఏంటో చూద్దామా. అది నిజమే పిల్లలు, మనం వన్ వే టూ వే అనే లెసన్ కూడా నేర్చుకున్నాం కదా పిల్లలు. అందులో విశాల మార్గము బ్రాడ్ వే నేరో వే నేర్చుకున్నాం కదా. చూడడానికి చాలా అందంగా ఉంది కానీ మరి బ్రాడ్ వే లో వెళ్తే ఏమవుతుంది, చివరికి నరకం వద్దామా అని పడిపోతాం కదా పిల్లలు. నేరో వేలో వెళ్తే డింగి 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 మనం వెళ్ళిపోతే ఎక్కడికి పోతాం, మనం పరలోకానికి ఏసు దగ్గరికి వెళ్ళిపోయి కనెక్ట్ అయిపోతాం కదా. కాబట్టి ఈరోజు మనం దేవునితో మనం కనెక్ట్ అయిపోతే ఈ మరణానికి మనకి దారి తీయదు. కాబట్టి ఈ రోజు తుదకు అది మరణం మనకు దారితీయను అంటున్నాడు. ఏంటా మరణం బాబు, ఎక్క మాకు వద్దక్కా ఇలాంటివేమిని, మనం ఎక్కడికి వెళ్ళాలి నిత్య జీవంలోకే మేము వెళ్ళాలి కానీ మాకు ఇది అసలు వద్దే వద్దక్క అంటారా పిల్లలు. మీకేం కావాలి, నిత్య జీవం కావాలి వద్దా. శ్యామక్క శ్యామక్క ప్లాస్టర్ తీయలేదా, నువ్వు తీస్తావు కదా. ఏం చెప్పు, రెండు మార్గాలు నువ్వు మాకు చెప్పావు నిమ్మక్క. ఒక మార్గం ఏమో నరకానికి తీసుకెళ్తది, ఒక మార్గం ఏసే దగ్గరికి పరలోకానికి తీసుకెళ్తది. అప్పుడేమో మన పిల్లలందరూ ఒక మార్గాన్ని ఎంచుకున్నారు అక్క, పరలోకం వెళ్ళిపోతామని. కానీ ఇప్పుడు ఎవరు అలా లేరు, మరి ఎవరు బైబిల్ చదవట్లా ప్రార్థన చేయట్లా చెప్పిన మాట వినట్లేదు. కూడదు నిర్గమాకాండము 20వ అధ్యాయంలో రాయబడింది కదా పిల్లలు. మనం ఒక్కొక్కటి ఒక్కొక్క వచనాన్ని ఒక్కొక్క వచనాన్ని మనం నేర్చుకుంటూ వెళ్ళిపోతున్నాం కదా. 20వ అధ్యాయము 15వ వచనంలో రాయబడి ఉంది పిల్లలు, దొంగిలకూడదు, యు షెల్ నాట్ స్టీల్. కాబట్టి మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి, ఒక్కొక్క వచ్చిన మీ ఫింగర్ మెథడ్స్ అన్ని నేర్చుకున్నాం కదా, మళ్ళీ మనం నేర్చుకోబోతున్నాం పిల్లలు. ఈ రోజు దొంగతనం చేయకూడదు అనే వాక్య భాగాన్ని మనం నేర్చుకోబోతున్నాం. చాలా సింపుల్ గా మనం వెళ్ళిపోదాం పిల్లలు. అసలు దొంగతనం అనేది ఏంటక్క బాబు, ఎవరు తెస్తారు అక్క దొంగతనం, ఎవరో గోండాలు ఎవరో తెస్తారు కదా. మేము దొంగతనం చేయడం ఏంటక్క, మమ్మల్ని అంటారు మీరు అసలు, మేము ఎంత బుద్ధివంతులమో తెలుసా పిల్లలు, మంచి పిల్లలు కదా మనం, అవునా కదా. ఎంతమంది ఉన్నారు చెప్పండి ఒక్కసారి, అప్పుడప్పుడు చేసిన పిల్లలు ఎవరైనా ఉన్నారా అప్పుడప్పుడు? జయ అని చెప్తున్నాడు గగన్. నాకు ఇది రావట్లేదు, చెప్పు గగన్. గగన్ నువ్వు మాట్లాడు అక్క. చెప్పు. చేశాను అక్క నేను. ఏమి నాకు ఇది రావట్లేదు, ఎస్కేప్. చెప్పు చెప్పు, నీ వాయిస్ వినిపిస్తుందిగా అక్క. నేను చేశాను అక్క. ఏం చేసి ఏం చేసావు, బిస్కెట్ తీసుకున్నావా? స్కూల్లో పెన్సిల్ పెన్నులు దొంగతనం చేయడం. చిన్నప్పుడు అక్క ఇండియాలో ఉన్నప్పుడు అట్లా. అవునా, ఇప్పుడు మంచిగా మారిపోయారు కదా. ఇప్పుడు అసలు చేయట్లేదు. గాడ్ బ్లెస్ యు నాన్న, దేవుడు మంచిగా చేస్తాడు నేను. ఓకే పిల్లలు, ఇంకెవరున్నారు అలాగా చెప్పండి ఒకసారి. గగన్ అన్న చక్కగా ఒప్పుకున్నాడు ముందుకు వచ్చి. ఇగో ఆకాష్ కూడా ఒప్పుకున్నాడు. అసలు చిన్నపిల్లలు ఉన్నది చూడు, వాళ్ళు మాత్రం బయటకు రావట్లేదు. ఏ పిల్లలు రండి ఒకసారి చూద్దాం. ఆకాష్ చెప్పినానా? చెప్ప. నేను కూడా నా చిన్నప్పుడు దొంగతనం చేసేవారు క్లాస్ లో. పెన్సిల్ పెన్సిల్స్ దొంగించేవారు. ఓకే పిల్లలు, నేను ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటామా? స్క్రీన్ మాకు కనిపిస్తుంది, నువ్వు కనిపిస్తున్నావు. నేను కనిపిస్తుందా? ఓకే, కాకపోతే నీ స్క్రీన్ మొత్తం అది అలా ఉంచు, అలా ఉంచు. ఓకే, పరిస్థితి ఏంటంటే దొంగతనం అనేది ఏ వయసులో స్టార్ట్ అవ్వచ్చు అని నిర్మలమ్మ, మీ ఐడియా ప్రకారం?
అన్నా చాలా చిన్నప్పటి నుంచి అన్నా. కేవలం మీరు చెప్పమ్మా అంటే బహుశా ఏ వయసు చెప్పండి. ఏ వయసు అని అంటే అన్నా అసలు చాలా అసలు పుట్టిన మొదలు చేస్తూనే ఉంటారన్న పిల్లలు. కాదు మన పెద్దవాళ్ళందరూ చెప్పాలి. కల్పన గారు చెప్పండి ఏ వయసులో దొంగతనం అనే ఆలోచన వస్తుంది? తమ్ముడికి ఇవ్వకూడదు, అన్నకి ఇవ్వకూడదు, చెల్లికి ఇవ్వకూడదు అని చెప్పి అంటే చిన్న వయసు అందరూ అంటారు, వయసు చెప్పట్లేదు. అది ఎందుకు ఉంటుంది? నేను అంత చిన్నోడిని, నేను చాలా చిన్నోడి, నాకు జ్ఞాపకం ఉంది బహుశా 3 ఇయర్స్ ఉంటాయి నాకు. మా ఇంట్లో ఒక పని పిల్ల ఉండేది, ఆ పని పిల్ల చిన్న దుకాణం పెట్టుకుంది. నన్ను నేను నన్ను ఎత్తుకొని ఆ దుకాణం మీద కూర్చుందమ్మా. కూర్చుంటే ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడుతుంటే ఆ డబ్బులు సొరుగుంటుంది కదమ్మా, అది ఓపెన్ చేసింది. అందులోంచి 2 పైసలు తీసానమ్మా. అప్పుడు 2 పైసలు 3 పైసలు కూడా ఉండేవి. 2 పైసలు తీసి చేతులు, అక్క నా దగ్గర డబ్బులు ఉన్నాయా అన్నాను. నేను 2 కొబ్బరి కొనుక్కుంటాను అన్నాను. సరే ఇవ్వు అంటే ఇచ్చాను. 2 పైసలు ఇస్తే 2-3 కొబ్బరి వచ్చింది, తినేసాను, ఇంటికి వచ్చేసానమ్మా. అది మర్చిపోయాను కంప్లీట్గా. నాకు ఎప్పుడు పరిశుద్ధాత్మను జ్ఞాపకం చేస్తుంటే, నేను బాప్తిజం తీసుకునే టైంలో నా ప్రతి పాపాన్ని దేవుడు చూపించడం మొదలుపెట్టాడు. ఇదిగో ఈ పాపం నువ్వు చేయలేదా, ఈ పాపం చేయలేదా, నువ్వు నన్ను బాధ పెట్టలేదా అంటూ అలా వెనక్కి వెళ్ళి, చిన్నప్పుడు నీకు 3 సంవత్సరాల వయసులో 2 పైసలు దొంగలాడి అబద్ధం చెప్పి, 2 విషయాలు అక్కడ అబద్ధము దొంగలతనం, నువ్వు 2 కొబ్బరి కొనుక్కొని తిన్నావు కదా, అది జ్ఞాపకం చేశాడమ్మా. అప్పటికి నాకు 17 సంవత్సరాలు. అంటే అంత చిన్నప్పుడు మనం దొంగతనాలని ఆలోచన ఉంది, కానీ ఎంత పెద్దవాళ్ళమైనా దేవుడు అది జ్ఞాపకం చేస్తాడు, ముసలివాళ్ళైనా జ్ఞాపకం చేస్తాడు. ఎందుకంటే మన మనసులో అవన్నీ కూడా ఉంటాయి, కింద ఎక్కడో ఉంటాయి, ఉంటాయి జ్ఞాపకం తీసుకుంటా. నాకు ఆ పిక్చర్ జ్ఞాపకం వచ్చిందండి. అప్పుడు బో నేడిచాను, ప్రభు నన్ను క్షమించు ప్రభు. అవును తండ్రి, దొంగతనం అబద్ధం అనే పాపాలు చిన్నప్పటి నుంచి ఉన్నాయి. ఇంకా నేను చెప్పాలి, 5 ఇయర్స్ నుంచి కూడా చెడ్డ తలంపులు చెడ్డ చూపులు అనేవి నాలో ఉండడం నేను గమనించాను. అంటే అవన్నీ కూడా బాప్తిసం ఇచ్చేటప్పుడు అంటే పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తే నాకు అర్థమే అనమాట, చిన్నప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి పిల్లలు, అసలు ఈ వయసులో మీకు అంత చక్కని విషయాలు బోధించడానికి దేవుడు ఎంత అద్భుతమైన ఏర్పాటు చేశాడు. మీలో ఉంటాయని ఎవరు నమ్మరు, మీకు కూడా తెలియకపోవచ్చు, కానీ దుష్టుడు ఉన్నాడు కదా సాతాను, వాడు మిమ్మల్ని బాధిస్తుంటాడు, మిమ్మల్ని పాడు చేస్తుంటాడు. అలాంటి పరిస్థితులు బాగు చేసి బాగుపడే అవకాశం ఇది. కనుక మీరు ఇక్కడ ఒప్పుకుంటున్నారంటే ఎంత అద్భుతం తెలుసా? ఆకాష్ కానీ, నీల్ గగన్ కాదు, జోయన్ కానీ ఒప్పుకున్నారంటే చాలా గొప్ప విషయం, చాలా ఆశ్చర్యం. కనుక పిల్లలు ఇలాంటి టైంలో ఒప్పేసుకోండి, అందరూ కూడా అందరూ ఒప్పేసుకోండి. ఏమేమి చేశారో ఒప్పేసుకుంటే అది ఎంత ఆశ్చర్యం, పరలోకంలో దేవదూతలు ఎంతో సంతోషపడతారట. కమాన్, ఐ ఎంకరేజ్ యూ టు రివీల్ యువర్ థింగ్స్. ఓకే అమ్మ, ఒక్కొక్కరు చెప్తారండి. పిల్లలు చెప్పండి, పిల్లలు. అసలు మనం నిజంగా అప్పుడప్పుడు మనకు తెలియకుండానే, ఒకసారి బెన్నే అన్నయ్య కూడా నేను చెప్తాను, తను చిన్నప్పుడు ఎల్కేజీ యూకేజీ చదివే సమయంలో ఎరేజర్లు తీసుకొచ్చేసేవాడు ఇంటికి. అరే బెన్ని తీసుకురాకూడదా, వద్దు అవి తేకాలంటే వాడికి అర్థమైంది కదా, తెచ్చేస్తానే ఉండేవాడు. టీచర్ రోజు మాకు కంప్లైంట్ ఇస్తుంది, మీ పిల్లడు అన్ని తెచ్చేస్తున్నాడు, మాకేం మిగిలిన పేరెంట్స్ మాకు కంప్లైంట్ ఇస్తున్నారండి, కొంచెం ఏదో చెప్పండి అని. వాళ్ళు బెన్ని నీకు దెబ్బలు పడిపోతేరా, వినరా మాట అంటే అసలు వినేవాడు కాదు. తర్వాత ఎల్కేజీ యూకేజీ అయిపోయిందో స్కూల్ మార్చేసామన్నా, ఆ తర్వాత వాడిలో ఆ ఎరేజర్లు తీసుకోవడం మానేసారు. 1 కాదు 2 కాదన్న, 5, 6, 7 ఒక్కోసారి 8 కూడా వచ్చేసేవాడిని ఇంటికి ఎరేజర్. అందరు ఎరేజర్లు ఎలా పోయేసుకొచ్చేవాడో తెలియదు, వాడు బాక్స్ నుండి అవే ఉండేవారు. ఈసారి జోకర్ బాబాయ్ కనబడు అడుగుతాం, ఏం ఎరేజర్లు ఎక్కడ పెట్టావని. డాక్టర్ బాబాయ్ అన్నమాట. తర్వాత దేవుని కృపను బట్టి అవన్నీ వదులుకున్నాడు, దేవుడు సహాయం చేశాడు పిల్లలు. మీరు కూడా అలా చిన్న వయసులో గానీ, ఈ వయసులో, ఇప్పుడు గానీ ఎప్పుడైనా చేశారా పిల్లలు? నేను చేశాను నిమ్మక్క అన్న. నేను కూడా నన్న, మా నాన్నగారు షర్ట్ హ్యాంగర్ కి తగిలించి పెట్టుకున్నప్పుడు అది అందనంత చిన్నదాన్ని. అయితే నేను 5th క్లాస్ ఏమో అనుకుంటున్నాను, నాకు ఐడియా లేదు 5th క్లాసో 4th క్లాస్ తెలియదు గానన్న. అప్పట్లో మనకి అర్ధనా ఉండేదన్న, 3 పైసలు. అది షడ్భుజాకారంలో ఉండేది కదన్న, 3 పైసలు. మంచం ఎక్కి హ్యాంగర్ కి తగిలించి ఉన్న దానిలో నుంచి 3 పైసలు తీసాను అన్న. తీసాను కానీ
మళ్ళా ఎందుకో మనసు అప్పలేదన్నా మళ్ళా వేసేసాను. అది కూడా వెంటనే వేయలేదన్న, నెక్స్ట్ డే వేసాను, మరి సాయంత్రానికి వేసాను, మొత్తానికి వేసేసాను అన్న. అది మాత్రం నాకు అసలు ఎప్పుడు గుర్తొస్తా ఉంటది అన్న, 3 పైసలు ఆ పైసలు కూడా గుర్తుంటది నాకు. అంటే మనస్సాక్షి గర్పించింది, మీరు మనస్సాక్షికి రాబడ్డారు. అవునన్న, అయితే మాత్రం నేను దొంగిలించలేదన్న, దొంగిలించడానికి తీసేసాను అన్న. మరి అప్పట్లో 3 పైసలు అంటే చాలా ఎక్కువ కదన్న, ఇన్ని బఠానీలు వచ్చేసాయన్న మనకి. బఠానీలు కొరకు తీసాను, మరి ఏమో తెలియదు. ఇప్పుడు మా అమ్మగారు కూడా ఉన్నారు, వింటున్నారు. అప్పుడు అలా తీసుకుని మళ్ళా వేసేసానన్న. వండర్ఫుల్, మీ తప్పు చేయకుండా దేవుడు అడ్డగించాడు అన్నమాట అయితే. హల్లెలూయా. చిన్నప్పుడు ఫ్రిడ్జ్ మీద గానీ అగ్గిపెట్ట కోసం వెళ్ళినప్పుడల్లా ఎక్కడ 5 రూపీస్ గానీ 2 రూపీస్ గానీ కనబడినప్పుడు తీసేసుకొని దాసేసుకొని అన్నక్క. తర్వాత మళ్ళీ చెప్పేసిదాన్న అక్క, కానీ డబ్బులు ఇచ్చేదాన్ని కాదక్క. చెప్పేసావా? అయితే ఒప్పుకున్నావు గానీ దాన్ని తిరిగి ఇవ్వలేకపోయావు. అది కూడా మనం ఇచ్చేస్తే అప్పుడు ఇంకా దేవుడు మెచ్చుకుంటాడు కదా మనల్ని. సరే, నీకు తెలిసింది అది తప్పు అని నీకు తెలిసింది. పిల్లలు ఇంకా మీరు చేసిన పనులు తప్పు అని తెలిస్తే మీరు ఒప్పుకున్నావు ఇప్పుడు? అక్క, మేము మా స్కూల్లో ఒక షాప్ లా ఉంటది అక్క, అక్కడ చాక్లెట్స్ అయ్యి అమ్ముతారు అక్క. అదే ఆ చాక్లెట్స్ కోసం మమ్మీ వాళ్ళకి చెప్పకుండా డబ్బులు తీసుకెళ్ళిపోయి కొనేసుకొని తినేసియాలి అక్క. ఓకే, చాక్లెట్ల కోసం దొంగతనం చేశాను. ఓకే, మరి ఒప్పుకుందామా దేవుని దగ్గర? ఒప్పుకుందాం. నెక్స్ట్ ఎవరున్నారు? నెక్స్ట్ ఇంకెవరు వస్తున్నారు? ఓకే, చెప్పినానా? అక్క, మా ఫ్రెండ్ దగ్గర నుంచి చాక్లెట్ తెలుసుకున్నాను అక్క. చాక్లెట్ తీసేస్తున్నారు, తీయేశారు అక్క. చాక్లెట్ ఎప్పుడో తెలిసింది అక్క, మాకు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత. ఇంకా చూపించింది ఇక్కడ ఏమన్నా అలా అంటుకొని ఉన్నదా చాక్లెట్? మమ్మీ వెళ్ళినప్పుడు వాళ్ళ ఫ్రెండ్ చెప్పింది నా చాక్లెట్ తీసేసుకొని తినేశాడు మీ కొడుకు అని. నీకు అది జాయ్కి అది దొంగతనం అని కూడా తెలిసి ఉండదు. ఇప్పుడే ఇంత చిన్నోడు కదా, ఎప్పుడు ఎంత కాలం అయింది? మాటలు రాకముందు ఓకే ఒప్పుకుందాం, దేవుని దగ్గర ఒప్పుకుందామా జాయ్? పోయినా తెలిసింది కదా, నువ్వు చేసిన తప్పు నీకు తెలిసింది కదా చింతల్లి. ఓకే, దేవుని దగ్గర ఒప్పుకున్నాము. పిల్లలు అందరూ కూడా చెప్పండి, కానీ చాలా చిన్న చిన్నగా చెప్పేసేలా. అదే సార్, I think so. When I am in 5th class, I stole 200 rupees from my cooler top. అది ఎవరికి తెలీదు. తర్వాత మమ్మీ చెక్ చేశారన్నమాట, కూలర్ కింద నేను ఇక్కడ 200 పెట్టాను, ఏవి ఏవి అని అడిగితే నాకు తెలీదు అని చెప్పేశాను. తర్వాత మమ్మీ బాగా కొట్టేశారు, కొట్టిన తర్వాత అప్పుడు చెప్పాను మమ్మీ నేనే తీసుకున్నాను అని. ఏం చేసావు 200? తర్వాత అది ఒప్పుకున్నాను. ఏం చేసావు 200 తోటి? మళ్ళీ ఇచ్చేసాను మమ్మీకి. అసలు వాడుకోలేదా? అసలు వాడుకోలేదా? ఈలోపు వాడానక్క షాప్ దగ్గర, తర్వాత ఇచ్చేసాను మళ్ళీ. దేవునికి మహిమ. మనం చేసిన తప్పును ఒప్పుకుంటేనే మన దేవుడు మనం బ్లెస్ చేస్తాడు, కాబట్టి మనం దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఓకేనా? గాడ్ బ్లెస్ యు. ఇంకెవరు చెప్తారు? అక్క, నేను ఎల్కేజీలో ఉన్నప్పుడు ఏంటి, నేను ఏంటి
మమ్మీ వాళ్ళు ఫ్రిడ్జ్ పైన లేదంటే మిషన్ దగ్గర 5 రూపీస్ పెడితే, లేదంటే నాన్నమ్మ దగ్గర టాబ్లెట్స్ బాక్స్ దగ్గర ఏంటి నానమ్మ పెడుతుంది. అయితే నానమ్మని అడిగి తీసుకుంటే ఒక్కొక్కసారి తెలియకుండా నానమ్మ బట్టలు ఉతుకుతుంటే మెల్లమెల్లగా దాక్కొని వెళ్ళి తీసేసుకొని మా సెయింట్ పీటర్ స్కూల్లో ఏంటి అక్కడ మా ఫ్రెండ్స్ రింగ్స్ అని చాక్లెట్స్ అని వెరైటీవి ఉంటే అవి తినేదాన్ని. ఒకసారి మా మీ మమ్మీకి తెలిసిపోయింది నా బ్యాగ్లో జోబ్లో ఉంది 5 రూపీస్. ఎక్కడిది అది అంటే నేను చెప్పలేదు, మా ఫ్రెండ్ నా దాంట్లో బై మిస్టేక్ వేసేసిందని అబద్ధం చెప్పాను అక్క. తర్వాత మమ్మీకి ఒకసారి చెప్పాను. ఒకటికి రెండు వచ్చేసినాయి కదా, ఇప్పుడు నువ్వు చేసిన తప్పులు రెండు అయిపోయినాయి కదా పిల్లలు, ఒకటి అబద్ధం అయిపోయింది, ఒకటి దొంగతనం అయిపోయింది. ఓకే చూద్దాం సన్వి లాస్ట్, సన్వి లాస్ట్ ఎందుకంటే టైం అయిపోతుంది మనకి. సన్వి చెప్పాను అక్క, నేను ఫస్ట్ అక్క నేను సెకండ్ క్లాస్ లో ఉన్నప్పుడు చెల్లికి తన స్కూల్లో చాక్లెట్ ఇస్తే ఆ చాక్లెట్ బ్యాగ్ లో పెట్టుకున్నప్పుడు చెల్లి స్నానానికి వెళ్ళినప్పుడు చాక్లెట్ బ్యాగ్ లో తీసి తినేసేదాన్నక్క. చాక్లెట్ తినేసాం మరి మళ్ళీ చెల్లికి ఇవ్వలేదు, ఇంకో కొత్తది కూడా కొన్ని ఇవ్వలేదు. అయితే చెల్లికి ఇవ్వలేదు అక్క, అప్పుడు మళ్ళీ డాడీకి చెప్తే అప్పుడు డాడీ చెల్లికి నాకు కూడా కొత్త తెచ్చారు అక్క. మరి నీ దాంట్లో షేర్ చేసావా కనీసం చెల్లికి? అక్క చెల్లికి పెద్ద తెచ్చారు. ఓకే పిల్లలు అందరు చాలా చాలా బాగా చెప్పారు, మీరు తప్పును ఒప్పుకున్నారు, దేవుడు మీకు సహాయం తెచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడు పిల్లలు. కాబట్టి ఈ రోజు మనం ఏం చేద్దాం, లెసన్ అయిపోయిన తర్వాత మనం ప్రార్థన చేద్దాం. చెప్తున్నంత సేపు కూడా మీరు ప్రేయర్ చేసుకోండి, ప్రభువా నన్ను క్షమించండి, ఇంకా నేను ఎన్నే ఎప్పుడెప్పుడు ఎక్కడ ఎలా పొరపాటు చేశానో నన్ను క్షమించండి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఈ లెసన్ విందాం పిల్లలు. ఓకే పిల్లలు మన లెసన్ ఇప్పుడు ఏంటి, దొంగిల్లకూడదు. నిర్గమకాండం 20:15 దొంగతనము చేయకూడదు. ఓకే మరి ప్రెస్ చేసిన వెళ్ళట్లేదు ఏంటన్నా మొన్న అలాగే. ఓకే అవుతుంది కదమ్మా. ఓకే వచ్చిందండి, ఇప్పుడు వచ్చిందండి. పిల్లలు వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు, ఈ తమ్ముడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ డాడీ లేని టైంలో ఆ డాడీ బ్యాగ్ లో పర్స్ లో నుంచి ఏం తీసేస్తున్నాడు, తను పైసలు తీసేసుకుంటున్నాడు. పిల్లలు ఎవరు నన్ను చూస్తే కదా అనుకుంటున్నాడు, కానీ ఎవరు చూస్తున్నారు అక్కడ, దేవుడు అక్కడ ఏసయ్యా చూస్తున్నారు పిల్లలు తను చేసిన తప్పుని. ఇక్కడ చూడండి చిన్న చిన్న ఏం చేస్తుంది, అందులో నుంచి కుక్కీస్ తను తీసేసుకుని దాచిపెట్టేసుకుంది కదా, అడిగినా గానీ ఏమీ చెప్పకుండా నేను తీయలేదు అని చెప్తుందేమో ఇక్కడ కదా పిల్లలు. మీరు కూడా ఇలాంటిది ఎప్పుడైనా చేశారా, బిస్కెట్స్ చాక్లెట్లు ఇందాక చెల్లి ఇందాక సన్వీ చెప్పింది అలా ఎప్పుడైనా మీరు తీసేసుకుని వెనక దాచిపెట్టుకుని నేను తీయలేదు అని చెప్పారా, పక్కకి వెళ్ళిపోయి తినేసారా, ఇలాంటి చిన్న పనులు చేసుండొచ్చు. ఒకవేళ మీ డాడీ పర్స్ లో కూడా కొంత అమౌంట్ మీరు తీసేసుకుని ఉండొచ్చు కదా, మరి అవన్నీ మీరు జ్ఞాపకం చేసుకుని దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఈ చిన్న తమ్ముడు కూడా చూడండి, తన ర్యాక్ లో పెట్టిన డాడీ తన ర్యాక్ లో పెట్టుకున్న తీసేసుకొని తినేస్తున్నాడు. మరి ఈ చెల్లి ఏం చేస్తుంది చూసారా, వాళ్ళ డాడీని హగ్ చేసుకున్నట్టు డాడీతో హ్యాపీగానే ఉంది, కానీ డాడీ పాకెట్ లో నుంచి ఏవో తీసేస్తుంది పిల్లలు డాడీకి తెలియకుండా. ఎప్పుడైనా మీరు ఇలా చేశారా, డాడీకి దగ్గరగా కూర్చున్నట్లుగా కూర్చొని డాడీ పాకెట్ లో చాలా తీసేశారా పిల్లలు? డాడీ మాత్రమే కాదు, ఒక అన్నయ్య అయిండొచ్చు, అంకుల్ అయిండొచ్చు, బాబా అయిండొచ్చు, తాతయ్య గారు అయిండొచ్చు, ఎవరైనా అయిండొచ్చు కదా. ఎప్పుడైనా వాళ్ళ దగ్గర మీరు ఇలాగా చేయడానికి ఒకవేళ ఆలోచన వచ్చిందా, లేకపోతే చేతులు పెట్టి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారా ఏంటి చూడ ఆలోచించుకోండి పిల్లలు. ఆ పొరపాట్ల నుంచి మనం బయటికి రావాలని ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు పిల్లలు. ఇంకా చూడండి ఇక్కడ చూడండి వాడు ఏం చేస్తున్నాడు, యు షెల్ నాట్ స్టీల్, దొంగిలకూడదు. మళ్ళీ వాడు ఎత్తి చూసారా, వాళ్ళ డాడీ పట్టుకున్నాడు చెయ్య, తినాలి నడుచుకుంటూ వెళ్ళాడు, ఆ షాప్కి వెళ్ళాడు, అక్కడ ఉన్న దాన్ని ఒకటి తీసుకుని తన షర్ట్ లో దాచిపెట్టేస్తున్నాడు. ఎంత పొట్ట వచ్చేసింది కదా, దురాశ గర్భము ధరించి మరణం కాదు. నిజంగా అదే గర్భం ధరించినటువంటి అదే పిల్లలు, ఎలాగొచ్చింది చూడు పొట్ట ఇంత ముందుకి ఎలాగొచ్చిందో చూడండి, అలాగే వచ్చేస్తుంది. అలా అలా దొంగతనం చేస్తాము, దాంతో ఇంకొక అబద్ధం చేస్తాము, దానితో ఇంకోటి ఏదో చేసేస్తాము, ఇలా 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 పెద్దగా అయిపోయి ఇలాగ అయిపోతాం అనమాట పిల్లలు. అప్పుడు మనం ఎక్కడికి వెళ్తాం అంటే నరకానికి వెళ్ళిపోతాం పిల్లలు. ఎంత భయంకరంగా ఉంటుందో నరకం గురించి మనం చాలా సార్లు చెప్పుకున్నాం, పరలోకంకి వెళ్తే ఎంత అందంగా ఉంటుందో ఆ ప్లేస్. మనం అక్కడికి వెళ్ళాలంటే ఇవన్నిటిని కూడా నీకు వదిలిపెట్టాలని దేవుడు చెప్తున్నాడు ఈ రోజు, నేను హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ నీలో ఇంకా అలాంటి స్వభావం ఉందేమో దాన్ని నువ్వు తీసేసుకో అని చెప్పి దేవుడు మాట్లాడుతున్నాడు పిల్లలు.
దొంగతనం చేయకూడదు. ఆ చిన్న పిల్లవాడు ఆ చిన్న తమ్ముడు ఏం చేశాడు చూసారా, ఆ పక్క నుంచి అట్లా అందుకొని దాన్ని తీసుకొని దాన్ని షెట్లో పెట్టిస్తున్నాడు. మళ్ళీ ఏమి అరగనట్లుగా వాళ్ళ డాడీ చేపట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా. ఎప్పుడైనా మీరు అలా షాప్కి వెళ్ళినప్పుడు చూస్తా చూస్తా ఇది చాలా బాగుంది డాడీ కొన్నంటున్నారు కదా అని దాన్ని తీసుకుని మీ పాకెట్ లో పెట్టేసుకున్నారా పిల్లలు? అచ్చా ఇక్కడ చూడండి ఆ యొక్క కాలేజ్ కి పాపం అట్లా వెళ్తుంటే వెనకాల ఇంకొకటి వచ్చేసి ఆ పాకెట్ లో నుంచి దాన్ని తీసేసుకున్నాడు ఆ హ్యాండ్ బ్యాగ్ లో కదా. చాలా సార్లు మనం చూస్తా ఉన్నాం బస్ లో వెళ్తా ఉన్నప్పుడు అక్కడ నుంచి కూడా సెల్ ఫోన్లు తీసేసుకున్న రోజులు కూడా ఉన్నాయి పిల్లలు. మేము అందరం కలిసి ఒకసారి అలాగే జర్నీ చేస్తా ఉన్నప్పుడు ఇంకొక అక్క శాంతి అని ఆ యొక్క హ్యాండ్ బ్యాగ్ లో నుంచి సెల్ ఫోన్ తీసేస్తున్నాడు ఒకరు. చాలా జరుగుతాయి కాబట్టి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ అలాంటి దుర్బుద్ధి మనకు వస్తుందేమో దేవుడు చెప్తున్నాడు, దొంగలైన లోభులైన త్రాగుబోతులైన దూషకులైన ఎవరైనా కానీ దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. కాబట్టి మనలో ఏదైనా చెడ్డ మనసు ఉన్నదా, దొంగతనము చేయాలనే మనసు వచ్చినా దొంగతనము చేసినా కానీ ఎక్కడికి వెళ్ళిపోతాం పిల్లలు? నరకానికే వెళ్ళిపోతాం. ఆ మనసు రాయకూడదు రాకూడదు, అలాంటి పని కూడా మనం చెయ్యకూడదు పిల్లలు. అలా చేస్తే ఏమైపోతామంట, దేవుని రాజ్యానికి మనం వారసులుగా ఉండనే ఉండము. దేవుని రాజ్యానికి వారసులుగా ఉండాలంటే ఏం చేయాలి? పదాజ్ఞలు మనం పాటించాలి. అవి చేయకుండా మనం ఉండడానికే దేవుడు మనకి పదాజ్ఞలు నేర్పిస్తున్నాడు పిల్లలు. ఒక్కొక్క రోజు ఒకటి నేర్చుకుంటున్నాం కదా. ఈ రోజు మనం దేని గురించి నేర్చుకుంటున్నాము? దొంగతనము చేయకూడదని. చూడండి ఈరోజు చెల్లి తమ్ముడు అన్నయ్య వాళ్ళు ఎన్నో మాటలు చెప్పారు కదా పిల్లలు, మనందరం విన్నాము. కాబట్టి మనలో ఉన్న పొరపాటుని ఈ రోజు వదిలిపెట్టేద్దాం, దేవుని దగ్గర ఒప్పుకుందాం పిల్లలు. ఇక్కడ ఈ వ్యక్తిని మీరు చూసినప్పుడు మీకు ఏం జ్ఞాపకం వస్తుంది, ఎవరైనా చెప్పగలరా? ఈయన చూడగానే మీకు ఎవరు జ్ఞాపకం వస్తున్నారు చెప్పండి? ఏం చేశాడు ఆఖాను? దొంగతనం చేస్తాడు అక్క జెరికో పట్టణంలో ఉన్న ట్రెజర్స్. ఓకే అప్పుడు ఏమైంది మరి? అప్పుడు జాషువాకు తెలిసినప్పుడు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళ క్యాటిల్స్ ని అతన్ని చంపేస్తాడు అక్క. వెరీ గుడ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19000. వండర్ఫుల్ అన్న, చాలా బాగా జ్ఞాపకం పెట్టుకున్నాను. పిల్లలు చూసారా, తన చేసిన చెడ్డ పని ఆ దొంగతనాన్ని బట్టి ఏమైంది? తనే మాత్రమే కాదు, తన వైఫ్, తన పిల్లలు అందరూ కూడా చనిపోయారు పిల్లలు. మరణము వాళ్ళకి వచ్చేసింది, దురాశ పాపము గర్భము ధరిస్తుందని మనం నేర్చుకున్నాం. అది మరణానికి దారితీస్తుందని ఇప్పుడు మనం వాక్యం నేర్చుకున్నాం యాకోబు పత్రికలో. అలాగే అయింది పిల్లలు, ఆశపడ్డాడు, దాన్ని తెచ్చుకున్నాడు, తన ఇంటిలో దాచిపెట్టుకున్నాడు. ఒక రోజు తను అనుభవించలేదు కానీ తను ఏమైపోయాడు? చనిపోయాడు పిల్లలు. కాబట్టి మనం దేనిని ఆశపడకూడదు, దొంగతనం చేయకూడదు. ఆశ అనేది మన హృదయంలోకి రానవ్వకూడదు పిల్లలు. ఇంకా ఏం మాట్లాడుతున్నారు ఈరోజు మనం చూద్దాం పిల్లలు. అయితే ప్రకట పాత నిబంధనలో కొత్త నిబంధనలో మనం రెండు నేర్చుకుంటాం కదా. ఈ పాత నిబంధనలో దొంగతనం చేయకూడదు, అలాంటి చేస్తే ఎలాంటి పనిష్మెంట్ వస్తుందని చెప్తున్నాం. అక్కడ రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు ఇమీడియట్ గా అలాంటి చెడ్డ పని చేస్తే. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు దేవుడు? నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నీ తల్లిదండ్రుల్ని సన్మానించండి అని చెప్తున్నాడు. అలా గనక మీరెవరు చెయ్యకపోతే మీకు దేవుని రాజ్యంలో మీకు వారసత్వం లేనే లేదు అని చెప్తున్నారు పిల్లలు. మనం దేవుని పిల్లలమా కాదా, దేవుని వారసులమా కాదా? మనం మనం దేవుని వారసులం, ఏసయ్య యొక్క పిల్లలం మనం. ఆయన రాజు గనక మనం కూడా రాజులమే. రాజకుమారులుగా రాజకుమార్తెలుగా మనం ఉన్నప్పుడు మనలో ఇలాంటి చెడ్డ పనులు ఉండొచ్చా పిల్లలు? ఉండకూడదు కదా. రాజుగారు ఎక్కడున్నారు? మంచి భవనంలో, మరి పరలోకంలో ఆయన ఉన్నప్పుడు మనం కూడా అక్కడికి వెళ్ళాలంటే మన ప్రవర్తన మంచిగా ఉండాలి. అలా లేకపోతే ఆ నరకానికే వెళ్ళిపోతాం పిల్లలు. ఎవరైతే మంచిగా దేవునితో ఉంటూ సహవాసం చేస్తూ ఆయనతో కనెక్ట్ అయిపోయి ఉంటారో వాళ్ళు మాత్రమే పరలోకానికి వెళ్తారు కదా. ఏసే చెప్తున్నారు పిల్లలు, వాళ్ళదే పరలోక రాజ్యం అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి, ఇంకా మానవుడు దేవుని యొద్ద దొంగిలినా, ఏంటి దేవుని దగ్గర కూడా దొంగతనం చేసేవాళ్ళు ఉన్నారా పిల్లలు? అమ్మ బాబోయ్, ఉన్నారా మీ దగ్గర ఎవరైనా ఉన్నారా? ఇక్కడ చెప్పండి, క్షమక ఎవరైనా కనిపిస్తున్నారా దేవుని దగ్గర దొంగతనం చేసేవాళ్ళు? ఎవరు ఏమీ చూపించట్లేదు. ఎవరు ఏం చూపించలేదా పిల్లలు? చేయలేదా? చేశారా అని అనుకుంటున్నాను నేను. ఎవరు చేస్తుంటారు? అయితే మీరు నా యొద్ద దొంగిలి తిరి అని వాక్యం చెప్తుంది. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలి తిమి అని అంటారంట. ఎప్పుడు దొంగిలితనం చేశాము అని మీకు కూడా వచ్చింది కదా. దేవుని దగ్గర ఎప్పుడు దొంగతనం చేస్తుంటారబ్బా, ఎప్పుడబ్బా అంటే పదవ భాగమును ప్రతిష్టార్పణలను ఈ యొక్క దొంగలిద్దరి పిల్లలు. మనం దేవునికి ఇవ్వవలసిన కానుక మనం ఇవ్వాలి. ఇప్పుడు మీరైతే జాబ్ చేసుకుంటలేదు,
కానీ మమ్మీ డాడీ వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నారు కదా, వాళ్ళకి కొంత శాలరీ వస్తుంది కదా, అందులో నుంచి పదవ భాగం దేవునికి ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే మనం దొంగతనం చేసినట్లే. చూడండి ఒకసారి మీరు మాట్లాడండి, మీ ఇంట్లో మీరు డిస్కషన్ చేయండి పిల్లలు, మమ్మీ డాడీ వాళ్ళు ఇస్తున్నారా ఇవ్వట్లేదా. వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి అది మనం తెలుసుకుని మనం కూడా ఇవ్వాలి. అలాగే ఇక్కడ మిగతా అంకుల్ కూడా ఇస్తున్నారు, అంకుల్ ఇస్తున్నారు, మరి మిక్కీ అన్య బేనీ అన్నీ కూడా ఇస్తున్నారు పిల్లలు. మరి బ్లెస్ యక్ కూడా ఎవరైనా గిఫ్ట్ ఇచ్చారనుకో అందులో నుంచి కూడా 10% ఇచ్చేస్తుంది. నాకు కూడా ఎవరైనా ఇచ్చారు అనుకోండి గిఫ్ట్ గా, నేను కూడా అందులో నుంచి 10% ఇచ్చేస్తున్నాను. శ్యామక్క అంతే, శ్యామక్కలు నీల్ గగన్ అన్నయ్య అంతే, రాజభూషణ అన్నయ్య కూడా అంతే, ప్రజలకు అందరూ పిల్లలు. మరి మీరు కూడా ఏం చేయాలా, దేవుడు మనకిచ్చే ప్రతి దానిలో నుంచి కూడా దేవునికి మనం కానుక ఇవ్వాలి. ఒకవేళ మీరు ఎప్పుడైనా మమ్మీ 10 రూపీస్ ఇచ్చి ఈరోజు సండే స్కూల్ లో కానుక వేయండి అని అంటే, మీరు 10 రూపీస్ లోంచి ఒక 5 రూపాయలు మీరు సపరేట్ కొనుక్కుని ఒక 5 రూపాయలు మాత్రమే కానుక వేశారా, అయితే దేవుని దగ్గర మనం ఈ రోజు లెక్క చెప్పాలి పిల్లలు. చర్చిలో ఒక 5 రూపాయలు కానుక వేయండి, సండే స్కూల్లో ఒక 5 రూపాయలు కానుక వేయండి అంటే, ఆ ఏదైనా పర్లేదు రెండు ఒకటే కదా, ఒక 5 రూపాయలు పక్కన కొనేసుకుందాంలే అని మమ్మీకి తెలియకుండా కొనుక్కున్నారా పిల్లలు. అయితే ఈ రోజు దేవుని దగ్గర మనం అడుగుదాం. దేవుడు చెప్తాడు ఈ విధవరాలు తన దగ్గర ఉన్న జీవనం అంతా కూడా అందులో వేసిందని దేవుడు చాలా చాలా మెచ్చుకున్నాడు పిల్లలు. రెండు కాసులు తను వేసింది కదా, ఇంకా తన దగ్గర ఏమీ లేదు పిల్లలు, కానీ వేసింది. కానీ పోషించేవాడు మన పోషణకర్త మన సంరక్షకుడు ఎవరు అంటే యేసయ్య. కాబట్టి ఆయన మీద పూర్తిగా ఆధారపడింది, కనెక్ట్ అయిపోయింది కాబట్టి తను అలా పూర్తిగా ఇచ్చేసింది పిల్లలు. మనం కూడా దేవునితో కలిసి మనం ఉన్నామనంటే మనం దేవుని ఇవ్వగలం పిల్లలు. ఈ రోజు నుంచి మనం నేర్చుకుందాం 10వ భాగాన్ని దేవునికి ఇవ్వడం నేర్చుకున్నాం. ఒకవేళ మీరు 10వ భాగం ఏంటి ఇవన్నీ మాకు అర్థం కాలేదంటే, మీ మమ్మీ డాడీ వాళ్ళని అడగండి, చక్కగా మీ ఫ్యామిలీ ప్రేయర్ లో మమ్మీ డాడీ మీకు చెప్తారు పిల్లలు. లేదంటే ఒకరోజు 10వ భాగం గురించి ఏంటో మనం క్లియర్ గా లెసన్ నేర్చుకుందాం. ఈ రోజు మనం దేవుని దగ్గర దొంగతనం ఏం చేస్తున్నాం పిల్లలు, దేవునికి ఇవ్వవలసిన కానుక మనం ఇవ్వట్లేదు, అది కూడా మనం దొంగతనం చేసినట్లే. మీకు అర్థమైందని అనుకుంటున్నాను, క్షమకు అర్థమై ఉంటుందా. ఓకే, ఇంకా ఏం చెప్తుంది వాక్యం అని అంటే, దొంగిలవాడు ఇక మీదట దొంగిలక అక్కర గలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. ఎఫ్ఎస్సీలు కూడా రాసిన పత్రిక 4:28 రాయబడింది పిల్లలు. ఏం చేయాలంట, తన చేతులతో మంచి పని చేయుచు కష్టపడవలెను. వాళ్ళు చూడండి ఏం చేస్తున్నారు, చక్కగా వాళ్ళ దగ్గర ఉన్న అన్ని కలెక్ట్ చేస్తున్నారు, టాయ్స్ కలెక్ట్ చేస్తున్నారు, క్లాత్స్ కలెక్ట్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయేమో చాక్లెట్లు ఏంటి బిస్కెట్లు ఏంటి ఇవన్నీ కలెక్ట్ చేసుకొని ఎవరైతే పేదరికంలో అవసరతలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వడానికి వాళ్ళు పట్టుకెళ్తున్నారు పిల్లలు. మరి ఈ క్రిస్మస్ సీజన్ లో మనం ఉన్నాం కాబట్టి నువ్వు చాలా చాలా విలువైన వస్తువులను కొనుక్కున్నావు, నీ కొరకు అవన్నీ కొనుక్కున్నావు, మరి నీకంటే పేదవారు ఎవరైనా ఉన్నారా మన చర్చిలో కానీ మన వీధిలో కానీ మనకు ఆ నెక్స్ట్ వీధిలో కానీ ఎక్కడైనా ఉన్నారా, ఒకసారి నువ్వు గమనించి అటు ఇటు తిరుగు, వాళ్ళకి నువ్వు ఈ సంవత్సరం ఏమన్నా చేయగలవేమో ఆలోచించి. ఒకవేళ నువ్వు వేసుకొని ఆ ఫ్రాక్ నీకు టైట్ అయిపోయిందని కానీ ఆ ఫ్రాక్ నీకు పొట్టి అయిపోయింది కానీ ఆ షర్ట్ నీకు టైట్ అయిపోయిందని కానీ నువ్వు ప్రక్కన పెట్టేసావా, మంచిగా ఉందా, ఒకవేళ దాని లేకపోతే మళ్ళీ ఒకసారి ఉతికేసి ఐరన్ చేసేసుకొని నీట్గా వెళ్ళి అతనికి ఇస్తావా నువ్వు, ఒక క్రిస్మస్ గిఫ్ట్ మన ఇద్దామా. దేవుడు తనను తను అర్పించుకొని ఒక బహుమానంగా మనం ముందుకు వచ్చేసి మన దగ్గర ఉన్నారు కదా, మరి మనం కూడా ఈ రోజు క్రిస్మస్ సందర్భంగా వాళ్ళకి బహుమానం ఇద్దామా పిల్లలు, అలాగ దేవుని గురించి మనం సువార్త ఇద్దాం. అయితే ఏంటి, ఇంతవరకు ఈ చేతులతో మనం దొంగతనం చేసాము, ఈ చేతులతో మనది కాని వస్తువులు తీసుకున్నాం, కానీ ఇప్పటి నుంచి ఈ చేతులతో మంచి పనులు చేద్దాం పిల్లలు. ఓకేనా, ఎంతమందికి ఇష్టం ఈ చేతులతో మంచి పనులు చేయడం. ఓకే పిల్లలు, గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. ఓకే, ఇప్పుడు చూడండి, అవసరమైనది తప్పుడు త్రోవ నుండి పొందుకోవడం. ఇది నీకు చాలా అవసరం, అయితే ఆ అవసరాన్ని ఎలా పొందుకోవాలో నీకు అర్థం కావట్లేదు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు, వేరే వేరే పిచ్చి పిచ్చి ఆలోచనలు నీకు వస్తా ఉంటాయి కదా, ఎలాగైనా దాన్ని సంపాదించాలి. కాబట్టి డాడీ ఇప్పుడు లేరు, పర్స్ ఎక్కడ వదిలేశారు కదా, అందులో నుంచి ఏమన్నా తీసేసుకుందాం, డబ్బులు తీసుకొని మనం కొనేసుకుందాం, ఏం పర్వాలేదు డాడీకి అందులో 10,000 రూపాయలు ఉన్నాయి, అందులో నుంచి ఒక 500 తీసుకుంటే ఏం తెలుస్తుంది డాడీకి అనుకుంటున్నావేమో. కానీ చేసిన తప్పు దేవుడు ఖచ్చితంగా తెలియపరుస్తాడు. ఒకరోజు నువ్వే నీలోనే చాలా కృంగులు పోతా ఉంటావు, లేదా డాడీ నిన్ను అడగొచ్చినప్పుడు షేమ్ అయిపోతావు. కాబట్టి నువ్వేం చేస్తావు, అలాంటి తప్పుడు పనులు చేయకుండా దేవుడిని అడిగితే నీ అవసరతను తీర్చడానికి వేసే సిద్ధంగా ఉన్నాడు పిల్లలు. కాబట్టి అవసరమైనది తప్పుడు త్రోవ నుండి పొందుకోవాలని ఆశపడేది దొంగతనం. ఇంకేంటి, వస్తువు విలువ ఎందుకు కాకపోవచ్చు కానీ చేసింది చాలా తప్పు. ఈ చాక్లెట్ ఎంతో కాదు, 5 రూపాయల చాక్లెటే, నీ దగ్గర 1,000 రూపీస్ ఉండొచ్చు, కానీ 5 రూపాయల చాక్లెట్ ని చాలా ఆశపడి తీసేసుకున్నాను, అటు పెద్ద విలువైంది కాదు, నువ్వు ఇంకా నైస్ చాక్లెట్ ఇంకా ఏమేమి ఉన్నాయి కదా, ఆ చాక్లెట్లు ఏమన్నా కొనుక్కోవచ్చు 100 రూపాయలతో 200 రూపాయలతో కదా. కానీ దీని విలువ 5 రూపాయలే, కానీ నువ్వు చేసింది ఏంటి అక్కడ, దొంగతనము. ఎంత భయంకరంగా ఉంది కదా ఆ మాట,
దొంగతనము, ఏ దొంగ అని అంటే మనం ఎలా ఫీల్ అవుతాం? ఏ నేను ఎప్పుడో దొంగతనం చేశాను, నీ దగ్గర నేను ఎత్తుకున్నాను తీసుకెళ్ళిపోయినా ఎందుకు అలా అంటావు నువ్వు అని అంటాం కదా మనం పిల్లలు. కాబట్టి అలాంటి చెడ్డ పనికి మనం వెళ్ళకూడదు. ఇది ఒక రకమైన మానసిక రోగం పిల్లలు. అప్పుడప్పుడు మనకి ఇష్టమైన వస్తువు వేరే వాళ్ళ దగ్గర ఉందనుకో, అది ఎలాగైనా మనం సంపాదించాలి, ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలని పనులు తీసుకుంటాం కదా, నెత్తి బాగా తీసుకుంటాం, ఎలాగ అది ఎలా నా దగ్గరికి రావాలని ఆశపడతా ఉంటాం కదా పిల్లలు. అలాంటి మానసిక రోగానికి లోనైపోయి ఒకరోజు ఏం చేస్తాం, దొంగతనానికి పాల్పడతాం అనమాట. డాడీ గానీ మమ్మీ గానీ హ్యాండ్ బ్యాగ్ కానీ పర్స్ ఎక్కడ వదిలేస్తే, టేబుల్ మీద డబ్బులు పెట్టేస్తే, ఆ డబ్బులు తెచ్చేసుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయి నీకు ఇష్టమైంది ఆ వస్తువును కొనుక్కుంటావు. లేదా అక్కడ నుంచి ఎక్కడైతే నువ్వు చూసావో రోజు దాంట్లో స్టెంప్ అయిపోతున్నావో అక్కడ నుండే ఆ వస్తువును నువ్వు తెచ్చుకొని దాచిపెట్టుకుంటావు పిల్లలు. కాబట్టి అలాంటి దానికి నువ్వు వెళ్ళకూడదు. తర్వాత ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ఇది కూడా ఉంటుంది పిల్లలు. దీంట్లో మనం చాలా చాలా ఈ ఏంటంటే ఒక కథ ఎవరైనా రాయొచ్చు, తర్వాత వాళ్ళు ఒక పాట ఏదైనా రాయొచ్చు, మనం ఏం మాట్లాడుకున్నాం పిల్లలు. సపోజ్ నేను ఒక పాట రాసుకుని చక్కగా కొరియోగ్రఫీ చేసుకుని నేను పెట్టినాను అనుకో, ఇప్పుడు ఇంకొకళ్ళు వెళ్ళిపోయి ప్రజలకు వెళ్ళిపోయి నాకేమి సంబంధం లేకుండా నా పాట తీసుకొని ప్రజలకు వేరుగా కొరియోగ్రఫీ చేసేసుకుని తన పేర్లు పెట్టుకొని చేసేస్తుంది అనుకోండి, ఏమవుతుంది అప్పుడు? సమయం ఎలా చేసేస్తుందా, నా పాటను అయితే తన పేర్లు పెట్టేస్తుందని అంటామా లేదా మన శ్యామలకు? నేను అలాగే అనేస్తాం కదా. కాబట్టి అది తప్పు. ఇంకొక ప్రాపర్టీని మనం తీసుకోకూడదు పిల్లలు. అలా ఏదైనా అంతే, ఒకళ్ళు ఏదైనా ఒక వస్తువు కనిపెట్టినప్పుడు ఆ వస్తువును మనం తీసుకుని దానికంటే ఇంకో ఏదో కొంచెం బాగా చేసి దాని మీద మనం పేరు పెట్టేసుకుంటాం, ఏదేదో నేనే గొప్ప అని చెప్పేసుకుంటాం కదా పిల్లలు. కాబట్టి అది కూడా దొంగతనమే. కాబట్టి అది దొంగతనం కాదులే, ఇది తప్పు కాదు అనుకుంటాం కానీ అది తప్పు అని దేవుడు మనతో ఈరోజు చెప్తున్నాడు పిల్లలు. కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం. తర్వాత పరిశుద్ధమైన దొంగతనం. అక్క పరిశుద్ధమైన దొంగతనం ఏంటక్క పిల్లలు? అంటే పిల్లలు ఈ పరిశుద్ధమైన దొంగతనం అంటే పిల్లలు ఒక్కొక్కసారి మనం ఏం చేస్తారని అంటే, పాస్టర్స్ దగ్గర బైబిల్స్ ఉంటాయి, ఇంకా కొన్ని కొన్ని ఏమైనా ఉంటాయి కదా, మేము కూడా మా తాతయ్య వచ్చినప్పుడు ఆ తాతయ్య దగ్గర పెన్స్ ఉండే, చాలా చాలా అందమైన పెన్స్ ఉండేయమాట. తాతయ్య ఆ పెన్ను మాకు ఇవ్వు, తాతయ్య ఆ పెన్ను మాకు ఉండే ఉండవే కావాలి నాకు అంటే ఉండేవాడు. మాకు ఇచ్చే తాతయ్య అని చెప్పి దౌర్జన్యంగా తన టేబుల్ అని పెన్స్ మేము తీసేసుకునేవాళ్ళం. ఈ రోజు నేను ఈ లెసన్ చదువుతున్నప్పుడు ప్రిపేర్ అవుతా ఉన్నప్పుడు రెండు రోజుల నుంచి నాకు అవన్నీ గుర్తొస్తా ఉన్నాయి. తను ఇష్టపూర్వకంగా ఇవ్వకపోయినా నేను తీసేస్తున్నాను కదా అనిపిస్తా ఉంటాయి. తర్వాత ఒక్కొక్కసారి తను ఇష్టపూర్వకంగానే మాకు ఇచ్చేవాడు, ఒక్కొక్కసారి అలా చేసేవాళ్ళం పిల్లలు. కానీ కొంతమంది కూడా ఏం చేస్తారంటే, పాస్టర్ గారి దగ్గర బైబిల్ తెచ్చుకొని నా తల దగ్గర పెట్టినాను అనుకో, అబ్బా ఇంకా మంచిగా ఉంటది, ఏ దురాత్మ దగ్గరికి రావు అనుకుంటారు కొంతమంది. పాస్టర్ గారికి సంబంధించిన వస్తువులు ఏమన్నా ఉంటే అవి కూడా మన దగ్గర పెట్టుకుంటే మంచిది అనుకుంటారు కొంతమంది పిల్లలు. అలా కూడా మనం ఏమి చేయకూడదు. దీన్ని పరిశుద్ధమైన దొంగతనం అంటే చెప్పి మనం తీసుకోవచ్చు కానీ చెప్పకుండా అవి మన దగ్గర ఉంటే దేవుడే మన దగ్గర ఉన్నాడు అన్నట్టుగా ఫీల్ అయిపోతారు కొంతమంది. కాబట్టి అలా కూడా మనం చేయకూడదు. అది కూడా తప్పు అని మీరు అర్థం చేసుకోండి పిల్లలు. అయితే కొన్ని దొంగతనాలు తెల్ల దొంగతనాలు, నల్ల దొంగతనాలు అని కూడా ఉన్నాయి పిల్లలు. తెల్ల దొంగతనాలు అంటే ఏంటి పిల్లలు? ఇలాగే ఇప్పుడే చెప్తున్నాం కదా, పరిశుద్ధమైన దొంగతనము అని. అది తెలిసి తెలియకుండా మనం అలా చేసేస్తాం, అది ఆ వస్తువు నా దగ్గర ఉంటే నేను బ్లెస్ చేయబడతాను, ఆ వస్తువు నా దగ్గర ఉంటే చాలా బాగుంటది అని మనం అనుకుంటాం కదా పిల్లలు. అది కాదు, అది కూడా దొంగతనమే. మనది కాని వస్తువు ఏదైనా మన దగ్గర ఉన్నది అని అంటే అది దొంగతనమే. ఒకవేళ మనం డబ్బు గురించి కానీ పక్కన ఒక బంగారం కానీ ఏమైనా ఉన్నాయనుకోండి, మనం ఏది ముందు తెచ్చుకుని డబ్బు తెచ్చుకుంటామా బంగారం తెచ్చుకుంటామా పిల్లలు? సడన్ గా నీకు ఆశ తీరాలి అని అంటే ఏం చేస్తా, బంగారం అయితే ఎక్కడికో షాప్ కి వెళ్ళాలి, అప్పుడు అమ్మేసరికి ఎక్కడ ద్వారా నీకు ఇంత బంగారం ఎక్కడ తెచ్చో అని అంటారు. కాబట్టి మనం ఏం చేస్తాం, ప్రక్కనే ఉన్న 1000 రూపాయలు కట్ తెచ్చేసుకొని గబగబ వెళ్ళిపోయి నీకు కావాల్సిన ఐస్ క్రీమ్లు తక్కువలు అన్ని కొనేసుకుంటాం కదా పిల్లలు. అలా మనం ఆశపడతాం. కాబట్టి మీరు ఎప్పుడు అటువంటి జోలికి మనం వెళ్ళకూడదు. మనం జాగ్రత్తగా ఉండాలి పిల్లలు. అలా ఉండు మన దేవుడు ఈరోజు మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఈ దొంగతనం అనేది చాలా చాలా పాపము. ఇలాంటి పాపం చేస్తే మనం దేవుని రాజ్యంలోకి వారసులము కాలేము. కాబట్టి ఇలాంటి నేచర్ ఏమన్నా మనలో ఉందేమో ఈరోజు సరి చేసుకోమని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ఒకవేళ ఆ మనసును మనం ఈరోజు దేవుని అడుగుదామా పిల్లలు? ప్రతి ఒక్కరు కూడా అడగండి. ఈరోజు మనం మెమరీ వర్స్ ఏంటంటే, దొంగిలకూడదు, నిర్గమకాండము 20:15. యు షెల్ నాట్ స్టీల్, ఎక్సోడస్ 20:15. ఇట్లా మీరు డ్రా చేసుకోండి పిల్లలు. నేను గ్రూప్ లో పెడతాను, మీరు డ్రా చేసుకోండి. ఈరోజు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మన అందరం కూడా ఏం చేయాలి పిల్లలు? దొంగతనము చేయకూడదు. కాబట్టి మనం దేవుడు చెప్తున్నాడు ఒక్కొక్క ఆజ్ఞ ఒక్కొక్కటి, 5 దొంగతనము 8వ ఆజ్ఞ కదా పిల్లలు. 8వ ఆజ్ఞ, ఇదొక ప్లేస్ అనుకుందాం, అదొక ఒక బ్యాంక్ అనుకుందాం. ఇక్కడికి వెళ్ళిపోయి మనం దొంగతనము చేయకూడదు. మనది కాని వస్తువులు మనం తీసుకోకూడదు పిల్లలు. దొంగతనము చేయకూడదు. ఫింగర్ మెథడ్ 5,
దొంగతనము చేయకూడదు. మీకు అన్ని తెలుసుగా, ఈరోజు టైం అయిపోయింది కాబట్టి వదిలేస్తాను. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ 8 కూడా మనం నేర్చుకుందాం పిల్లలు. ఈరోజు మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి మనం అలాంటి చెడ్డ పనులు చేయొద్దు. స్కూల్ టైంలో మనం చేసేస్తాం, ఇంకెక్కడైనా రిలేషన్ అందరికి కలిసినప్పుడు అందరు బిజీ బిజీగా ఉన్నారు కదా, గబగబ వెళ్ళిపోయి అమ్మ హ్యాండ్ బ్యాగ్ నుంచి అమ్మకి చెప్పకుండా ఒక 10 రూపీస్ తెచ్చుకుని వెళ్ళిపోయి నాకు ఇష్టమైన నేను కొనుక్కోవచ్చు కదా అనుకుంటున్నావేమో, అలాంటి మనసుని ఈ రోజు తీసేద్దాం. అలాంటి బిహేవియర్ ని తీసేద్దాం. ఏసైని మనం హెల్ప్ అడుగుదాం పిల్లలు, అప్పుడు దేవుడే మనకి సహాయం చేస్తాడు. ఓకేనా? గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణపుత్రుడా, మీ యొక్క ఘనమైన నామమునకు వందనములు ప్రభువా. ఆజ్ఞల ద్వారా మీరు మాతో ఒక్కొక్క రీతిగా మాట్లాడుతున్న తండ్రి, నీకు స్తోత్రములయ్యా. మరి ప్రభా, ఈ ఆజ్ఞలను మేము పాటించకపోతే నీ పరలోక రాజ్యంలో వారసులు కాము అని మీరు చెప్పారు ప్రభా, అందరిని బట్టి నీకు స్తోత్రములు. అయితే ప్రభా, ఈ ఆజ్ఞలు పాటిస్తూ ప్రభా నీ సన్నిధిలో మేము ముందుకు వెళ్ళడానికి సహాయం ఇచ్చేయండి ప్రభా. ఇది చిన్న చిన్నదాన్ని మేము అనుకున్నాం కానీ తండ్రి అది ఎంత భయంకరమైనది. చివరికి మేము నరకానికి మేము వెళ్ళిపోతాం ప్రభా. అయితే మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం ప్రభా. ఈ తప్పు మేము ఎన్నడూ చేయకూడనట్టుగా నీ కృపను మాకు తోడుగా ఉంచుకుని అడుగుతున్నాం. తెరవచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములు. మరి అన్నను బట్టి నీకు వందనములు. అన్న మరి అనేకమైన తలంపులు కలిగి మరి 500 రోజు కొరకు ఎన్నో ప్రణాళికలు వేస్తుండగా ప్రభా, వాటన్నిటిలో కూడా సమయానుకూలమైన జ్ఞానాన్ని ముందుకు నడిపించమని సమస్త ఘనత మహిమ నీకే ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి ప్రార్థిస్తున్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి అందు నెరవేరు గాక. మాకు కావాల్సిన అందిన ఆహారం మీరు మాకు దయచేయము. మరణస్థులము క్షమించిన ప్రకారం మరణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేకాకేయమని తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name, thy kingdom come, thy will be known on earth as it is in heaven. Give us this day our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from evil. For thine is the kingdom, the power, and the glory, forever and ever. Amen. పరమ తండ్రి యొక్క ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తుకు అద్భుతమైన కృప, పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము, శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారి వారి తల్లిదండ్రులు, ఆనందములు, అక్కచెల్లెలు, బంధుమిత్రులు, చుట్టుపక్కల వారికి, సండే స్కూల్ టీచర్స్కి వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్కి వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్కి వారి కుటుంబాలకు సదాకాలం తోడేయండి, వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్.